హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు లెజెండ్ టీవీ తెలంగాణ రాష్ట్రంలో అత్యంత ఉత్కంఠతతో జరిగిన ఉప ఎన్నికల్లో విజయ డంకా మోగించి మన ముందుకు వచ్చాడు నోముల భగత్ తనని అడిగి అసలు రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో కనుక్కునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే నమస్తే బాగున్నారా సార్ హెల్దీగా ఉన్న హ్యాపీగా ఉన్నారా హెల్దీగా ఉన్నారు హెల్దీగా ఉన్నారా ఓకే భగత్ గారు అంటే ఒక ఎమ్మెల్యే కొడుకుగా చూసిన అంటే మీరు ఎమ్మెల్యేగా ఆ ప్రమోషన్ రావడాన్ని మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు ఫస్ట్ స్టేటస్ అప్పుడు కూడా నేను స్టేటస్ లా ఫీల్ ఇప్పుడు ఇప్పుడున్నది ఒక డ్యూటీలో ఫీల్ అవుతుంది అండి ఇట్స్ నాట్ ఎ ప్రమోషన్ ఎమ్మెల్యే అది ఒక డ్యూటీ టువర్డ్స్ పీపుల్ హౌ మై ఫాదర్ బిలీవ్డ్ మీన్ ఇస్ షూస్ నౌ లిటరల్లీ ఐఎమ్ ఫీలింగ్ దట్ నౌ ఎట్లీస్ట్ దిస్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ వాట్ ఐఎమ్ డూయింగ్ నౌ ఇస్ హైలీ రిప్రజెంట్స్ హిమ్ బికాస్ మధ్యలో వదిలేసి వెళ్ళాడు హీ ఆల్వేస్ బిలీవ్స్ ఇన్ మీ హిష్ టు సే వెన్ ఎవర్ హీ బిలీవ్స్ మీ అరే పైన రా నమ్ముతున్నారు నేను మీద పెడుతున్నా అన్నప్పుడు నీ పేరు నిల పెడతాను ఐ ఇష్ గివ్ ఏ సినిమాటిక్గా ఇష్ బి హ వెరీ ఫన్ కాంపొజిషన్ నీ పేరు పెడతాను నవ్వు వీ డి డిన్ హ్యావ్ ఎనీ టాపిక్ వైల్ అంటే చనిపోయే ముందు రోజు కూడా హీ వాజ్ లైక్ నార్మల్గా ఉండే వి డోన్ వీ డిన్ అంతా డైలీ లాస్ట్ టూ మంత్ అంత టూ మంత్స్ నుంచి హిస్ హెల్త్ వాజ్ సం వాట్ డెరిగేటింగ్ సో హాస్పిటల్ చూపించుకుంటే నార్మల్గానే ఉన్నాం హీ వాజ్ ఆల్సో నార్మల్ బట్ ఆల్ అవ ఇష్టం చనిపోవడం అనేది నవ్ ఐ ఆల్వేస్ సీ నో నోట్ ఇఫ్ డాడీ ఈజ్ దేర్ ఈజ్ ఇట్ కరెక్ట్ టు డూ దట్ వే సో హౌ ఐ హ్ టు గిట్ ఉన్న నాన్ ఉంటే ఎలా డెసిషన్ తీసుకునే వాళ్ళు సో ఐ హీ ఆల్వేస్ ఫీల్ ఇట్ అస్ హైలీ అండి అసలు పొద్దున్నట్లు వేస్తే పొలాలు జనాలు ఎర్లీ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ వరకు పొలాలు ఉంటాయి నాలుగు గంటలకు వెళ్తాడు సిక్స్త్ మ్యాక్సిమం సెవెన్ థర్టీ వరకు వస్తాడు సెవెన్ థర్టీ నుంచి నైట్ వాడుకునేదాకా జనాలతోనే ఉంటాడు హీ గివ్స్ అస్ వెరీ లిటిల్ టైం బట్ వీ నెవర్ వి వీ నెన్ వీ నెవర్ కంప్లైంట్ బికాస్ అతనిచ్చే ఇచ్చే టైం కూడా మాకు ఎర్లీ మార్నింగ్ పొలాలకు వెళ్ళే టైంలో మమ్మల్ని లేపుతాడు అతనితో కలిపి తీసుకెళ్లేవాడు లేదా మమ్మల్ని లేపేదన్నా మాట్లాడాలంటే ఆ కొద్ది టైమే ఎర్లీ మార్నింగ్ ఈజ్ అ వెరీ గుడ్ టైం వాట్ ఐ గోట్ టు నో నాన్నతో ఏదన్నా చర్చించాలన్నా మాట్లాడాలన్నా ఎవ్రీ ఎనీ టైమ్ ఈజ్ ఎర్లీ మార్నింగ్ ఈజ్ అ వెరీ గుడ్ టైం విత్ హిమ్ సో ఆ ఓరియంటేషన్లో ఎక్కువ ఉండే ఐ నెవర్ ఫీల్డ్ ఇట్ యాజ్ ఎ ప్రమోషన్ ఆర్ సంథింగ్ వాట్ ద వే హీ సీస్ నవ్ ఇట్ ఐ ఫెల్డ్ ఇట్ యాజ్ డ్యూటీ అంతే అయితే రాష్ట్ర ప్రజలకు నోముల నరసింహయ్య గారంటే ఎంత పరిచయం అంటే తన ఇంటి మనుషులాగా చూసుకునే వాళ్ళంటే ముఖ్యంగా తన గొంతు తన అసెంబ్లీలో వినిపించే వాణి తన సాధన ఎట్లా ఉండేదంటే ప్రతి ఒక్కరు ఓన్ చేసుకునే వాళ్ళు మా కోసమే కొట్లాడుతున్నాడు మాకోసమే మాట్లాడుతున్నట్టు అనిపించేది సో మేము మీలో కూడా అట్లానే ప్రజలు మీ నాగార్జునసాగర్ కావచ్చు లేకపోతే రాష్ట్ర ప్రజలు కూడా మీ మీ వైపు అట్లా చూస్తారేమో అలాంటి ఆశలన్నీ కూడా మీ పైన పెట్టుకుంటారు కూడా సో ఒకవేళ మీరు ఇటు రాజకీయాల్లోకి సరే లాగబడ్డారా అనుకోకుండా వచ్చినా అనుకోని వచ్చినా వచ్చేసారు ఇంకా సో వచ్చిన తర్వాత మీకు ఎట్లా అనిపించింది ఒకవేళ ఇక్కడ రాకపోయి ఉంటే మీరు సత్యంలో పనిచేశారని చెప్పారు కదా అయితే సాఫ్ట్వేర్ సైడ్ ఉండిపోయేవారా లేదంటే లా ప్రాక్టీస్ చేసుకుంటూ అటువైపు ఉండేవాళ్ళ ఎటువైపు బాగా ఇష్టం మీకు యాక్చువల్లీ ఇష్టం అనేది లేదండి సత్యం వరకు పనిచేయడం అనేది డాడ్స్ హీస్ టు సే గో అండ్ వర్క్ గో అండ్ వర్క్ అండ్ సంథింగ్ ఆఫ్టర్ సత్యం ఐ థాట్ ఐ ప్లాన్ మై సెల్ఫ్ ఎవ్రీథింగ్ నాకు ఏది సూట్ అవుతుంది ఇందులో ఉంటే నేను ఐ క్యాన్ మూవ్ ఆన్ ఐ కెన్ డూ మై ఓన్ వర్క్ వితౌట్ ఎనీ ప్రెషర్ ఆర్ సంథింగ్ ఆ ఓరియంటేషన్లో ఎక్కువ చేసుకున్నాను దెన్ లా ఇట్ రిలేటెడ్ మోర్ ఇన్ టు మీ నాకున్న పర్సనల్ యాటిట్యూడ్కి లా వాజ్ వెరీ మచ్ ఫిక్సింగ్ అదే అదే ప్రాపర్గా ఉండే దెన్ టూ థౌజండ్ ఫోర్టీన్లో అంటారు అయినా టూ థౌజండ్ ఎయిటీన్ నుంచి ఐ ఇల్ నాన్ ఓన్లీ వన్ థింగ్ పేరెంట్స్ ఎప్పుడైనా కానీ ఇదే అండ్ వారసత్వ రాజకీయాలు లాంటివి ఏమి ఉండవండి యాక్చువల్గా మనము ఫాదర్ చిన్నప్పటి నుంచి చేస్తూ ఏదైతే నెంబర్ వన్గా ఉంటారు వాళ్ళు ఎంగేజ్ మనం హండ్రెడ్ పర్సెంట్ ప్రాపర్ హెల్త్ హైలీ సపోర్ట్ చేసినప్పుడు వీల్ యాక్ట్ మా ఫాదర్ని మీరు చూశారు బట్ టూ థౌజండ్ ఎయిటీన్ హిజ్ వాయిస్ వాజ్ దేర్ హిజ్ యాక్టివ్నెస్ వాజ్ దేర్ బట్ హీజ్ బాడీ సమ్వేర్ వాజ్ నాట్ సపోర్టింగ్ హిమ్ సో ఆ కైండ్ ఆఫ్ టైంలో నేను ఏమనుకున్నా అంటే సమ్ సమ్ మైట్ ఏంది ఒకప్పుడు నువ్వు గారు ఎట్లా నడిచేవారు ఈరోజు నడవలేకపోతున్నారు అంటే ఐ థాట్ ఐ విల్ బిజ్ హిజ్ లెగ్స్ ఐ నెవర్ ఫెల్ట్ ఇట్ అస్ ఒక వారసత్వం లాగా అనుకోలేదు ఐఎమ్ గివింగ్ హిస్ ఐఎమ్ సపోర్టింగ్ హిమ్ దట్ సెట్ సో సమస్య ఆరోగ్య సమస్య లేదంటే తను యాక్చువల్లీ డిగ్రీ అయిపోవడంతో అతనికి డయాబెటిక్ డయాబెటిక్ సో లైక్ ఏజ్ ఆఫ్ ట్వంటీ త్రీ ఇయర్స్ నుంచి సిక్స్టీ ఫోర్ ఇయర్స్ వరకు డయాబెటిక్ ఉండేది సో డయాబెటిక్ ఉన్నప్పుడు దేటేక్ అంటే ఒక్కొక్క దానికి ఎఫెక్ట్ అవుతుంది అంట నా ఒక్కొక్క ఏదో టైంలో లాంగ్ రన్లో సో హిస్ వేలో న్యూరో న్యూరలాజికల్ సంథింగ్ బట్ హీ నెవర్ షోడ్ ఇట్ మొత్తం ఉన్న రోజులు హీ వాజ్ లైక్ గన్ బుల్లెట్లో వెళ్ళిపోవారు ఎందుకంటే అటు హిస్ వే టాకింగ్ హీ నెవర్ షోడ్ ఇట్ ఈజ్ వెరీ అంటే హెల్త్ కాన్షియస్గా ఉండేవాడు ఫాదర్ హై హై హెల్త్ కాన్షియస్ యోగా మెడిటేషన్ చాలా హీ నెవర్ ఫ్రెండ్ బట్ ద వే టూ థౌజండ్ ఎయిటీన్ నుంచి ఐ వాంట్ టు సపోర్ట్ హిమ్ ఇన్ దట్ వే నా మీరు ఇది చూసుకోండి చాలు ఐ విల్ టేక్ ఆఫ్ టేక్ కేర్ ఆఫ్ మొబిలైజేషన్ కానీ జనాలకు చిన్న చిన్న ఇప్పుడు ఎట్లా కూడా నేను లా చేసాను కాబట్టి లీగల్గా ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు ఐ యూస్ టు బీమ్ బట్ ఐ యూస్ టు నెవర్ అంటే ఇన్ ద సివిల్ ల్యాండ్ కే ల్యాండ్ కేస్ అని వచ్చినా దండం పెడతాయి ఎందుకంటే ద కోర్ట్స్ విల్ ఇట్ దే విల్ టేక్ లైక్ టెన్ ఇయర్స్ ద హౌ కెన్ ఐ సాల్వ్ ఇన్ విత్ ఇన్ వన్ అవర్ ఆర్ హాఫ్ అన్ అవర్ ద ల్యాండ్ ఇష్యూ వెన్ నో బీ రీజన్స్ అదే ఇది చేయిరా అంటున్నారు బట్ అదర్ దెన్ ల్యాండ్ కేసెస్ సివిల్ కేసెస్ సైడ్ కాకుండా ఎనీ వర్క్ లైక్ ప్రాక్టీస్ నైన్టీ నైన్ ఎమ్మెల్యే ఈవెన్ బిఫోర్ మా నాన్న ఎప్పుడైతే టూ థౌసండ్ నైన్ ఓడిపోయిన తర్వాత మీ అండ్ మై ఫాదర్ వి వెంటూ వన్ ట్రయల్ కోర్ట్ మిరియాల్ కూడా ఒక కేసు వాదించడానికి ఇద్దరం కలిసి వెళ్ళాం ఇద్దరం కలిసి వెళ్ళాం ఫాదర్ తో అట్లా నిలిచిపోవడం కోర్టులో ఇట్ వాజ్ రియల్లీ గ్రేట్ మూమెంట్ ఆ టైంలో దెన్ ఫాదర్కి సపోర్ట్ చేసి అతన్ని గెలిపించినప్పుడు ఎందుకంటే నేను టూ థౌజండ్ నైన్లో ఐ వాజ్ వర్కింగ్ ఇన్ సత్యం నాకు ట్వెల్వ్ ఇయర్స్ ఫస్ట్ క్లాస్ నుంచి హాస్టల్ ఉండే ఎక్కువ సో ఇంటర్ తర్వాత హాస్టల్ లైఫ్ తర్వాత ఇంజనీరింగ్ లైఫ్ కూడా ఐ వాస్ నాట్ అంటే డాడీ అప్పుడు పీక్స్లో ఉండదు మీ దట్ టైం మా ఫాదర్ గురించి మీకు తెలుసు సో టూ థౌజండ్ నైన్ నుంచి ఓడిపోయిన తర్వాత ఐ సో డిఫరెంట్ ఫేజ్ ఆఫ్ మై డాడీ లైఫ్ సో అతన్ని గెలిపించడమే ఒక నెంబర్ వన్ ఏముండదు ఖచ్చితంగా నిలబెట్టాలి మా నాన్నని అలా మళ్ళీ ఆ పొజిషన్లో చూడాలన్న తపన బాగుండేది మాకు సో టూ థౌసండ్ ఎప్పుడైతే ఎయిటీన్లో గెలిపించామో దట్ వాజ్ ఆల్వే ఆల్సో వన్ ప్రౌడ్ మూమెంట్ అండ్ మున్సిపల్ ఎలక్షన్స్ కేటీఆర్ గారు ఏదైతే ప్రతిష్టాత్మకంగా తీసుకొని చేయాలి అని అనుకున్నారో ఫాదర్ అది అరే నాకు కొంచెం లెగ్స్ కొంచెం పెయిన్ అవుతున్నాయి నువ్వు కొంచెం ఎక్కువ తిరగాల్సి ఉంటుంది దీనికి అన్నప్పుడు నీ పేరు నిలబెడుతున్నానని చెప్పేసి ఆ రెండు మున్సిపాలిటీలు గెలిపించినప్పుడు కూడా హీ ఫెల్ట్ వెరీ ప్రౌడ్ అరే నువ్వు నిలబెట్టినవారు ఆ రకంగా ఇట్స్ ఆల్ వట్ ఐ టూక్ ఎవ్రీ వన్స్ హెల్ప్ రైట్ కేసీఆర్ గారి పథకాలు కావచ్చు కేటీఆర్ గారు ఓరియంటేషన్ కావచ్చు డెవలప్మెంట్ మీద మా నాన్నగారు ఎప్పుడు కూడా ఆయన ఐ యూస్ టు హ్యావ్ ఈ సపోర్ట్ అరే ఇది తప్పు చేస్తున్నాం ఇట్లా కావాలి ఇది కావాలి పెద్ద పెద్ద స్పీచ్లు ఆయనే ఉంటాడు నేను ఆయన ఎవరు ఆయన ఓన్లీ నేను ఏమైనా వార్డ్స్ వారీగా నేను ఐ గివ్ మై వాట్ పథకాలు ఏమున్నాయో చెప్పుకుంటా వి హీ వాజ్ వెరీ ప్రౌడ్ అట్ దట్ మూమెంట్ మా మీద మీరు మంచిగా పనిచేశారు నేను మా మామూలుగా ఇద్దరు బాగా పనిచేశారు రా బాగా చేశారు వెరీ హ్యాపీ చదువుకున్నారు అంటే ఇంజనీరింగ్ ఇంజనీరింగ్ ఎల్ఎల్బి ఎంబిఏ ఇంజనీరింగ్ చదివిన తర్వాత ఫస్ట్ కాన్స్టిట్యూషన్ లాలో ఎల్ మాస్టర్స్ చేసిన సో పిహెచ్డి ఇన్ ద టూ థౌజండ్ ఎయిటీన్ అంటే లా చదువుతూనే మాస్టర్స్ మధ్యలో కంప్లీట్ చేశాను అయితే ఈ పిహెచ్డి చేయాలనుకున్నప్పుడు ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ చూద్దాం అనుకునే టైంకి టూ ఇయర్స్ మళ్ళీ వన్ ఇయర్ మొత్తం కరోనా వన్ ఇయర్ మొత్తం ఎలక్షన్స్ ఉండే దాని తర్వాత వన్ ఇయర్ కరోనా పీరియడ్ ఈ టైం అయిపోయే టైంకి నాన్న చనిపోవడం నా ఈ వర్క్ ఇట్ కాన్స్టిట్యూషనల్స్ టైం లిమిట్ పడి ఇది కూడా పిహెచ్డి ఈస్ నాట్ ఏ సింపుల్ థింగ్ ఏదో వాట్ వాట్ వీఆర్ థింకింగ్ నేను ఐ ఆల్వేస్ చూజ్ డిపెండ్ ఆన్ ద టైం అండ్ మనం ఏదో ఇరగదీసి ఫలానా ఏదో సాధించేసి అంటే డిగ్రీస్లో మనం చదివింది ఉపయోగపడాలి ఉపయోగపడాలి ఇట్స్ నాట్ లైక్ ఏదో డిగ్రీ పక్కన తగిలిచ్చామా అయిపోయినట్టుగా ఉండొద్దు సో టూ ఇయర్స్ గ్యాప్ వచ్చిన తర్వాత నేను మొన్న అనుకున్నప్పుడు కూడా ఐ థాట్ ఆ టైంలో మనకు ఏది ఎక్కువ ఉంటుందో దాని మీద చూద్దాం ఆ టైంకి అనుకున్నా కానీ లైఫ్ కరోనా అయిపోయింది నాదనిపోగానే ఇప్పుడు నాదంతా మైండ్లో లేదండి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఓకే అంటే అది డిఫరెంట్ అక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ డిఫరెంట్ ఇంజనీరింగ్ వర్క్ అయితే లిటరల్గా ఒక బట్టిఫై ప్రపంచాలనే పెద్దగా ఫాదర్ ఆయన పేరు నిలబెట్టడం కోసమే ఎక్కువ అంటే అప్పటిదాకా నెవర్ ఫౌండ్ ఎనీ ఇంట్రెస్ట్ ఇన్ మచ్ ఇన్ మచ్ నాట్ మచ్ ఇన్ స్టడీస్ స్టడీస్ అది ఫా ఇంజనీరింగ్ చూపిస్తుండ్రు అంటే ఐ ఐ వాజ్ ఆల్లీ వన్ ఓరియంటేషన్ అండి ఏది చేసినా నాన్నగారి పరువు దృష్టిలో పెట్టుకొని మీ అబ్బాయి చదవలేకపోతున్నాను మీ అబ్బాయి పలానా తప్పు చేసినాను అనొద్దు ఎవరు నో బడీ షుడ్ పాయింట్ ఐ ఫింగర్ ఒక ఫింగర్ ఒక ఫింగర్ మా తరఫున పాయింట్ చేయొద్దని వీస్తుడు దాన్ని ఇఫ్ ఐఎమ్ స్టడింగ్ ఇంజనీరింగ్ ఐ హెవ్ టు బి ఆన్ మై ఐ హావ్ టు అట్లీస్ట్ యూనో డూ సమ్ జస్టిస్ టు ఇట్ సో ఆర్ ఓరియంటేషన్ ఉండేది బట్ వన్స్ ఐ జాయిన్ ఇన్ సత్యం దెన్ ఆ ఓరియంటేషన్ పర్సనల్ ఓకే చేయాలి ఇది నాకు నా అండ్ నేను చిన్నప్పటి నుంచి పెరిగిన విధానానికి ఆటిట్యూడ్ సూట్గా అట్లా ఒక్కడ కూర్చోని ప్రోగ్రామింగ్ చేయడం వాళ్ళు వచ్చి ఏంది ఏం చేస్తున్నా అసలు నేను అని చెప్పేసి ఐ వాంట్ టు మూవ్ అవుట్ సో అప్పటికప్పుడు సెలెక్షన్ వేరే ఓరియంటేషన్లో బిజినెస్ అనుకున్నాం అది ఫ్లాప్ అయిన అయినప్పుడు మా డాడీ ఏదైనా బిజినెస్ చేయాలనుకున్నప్పుడు యూ హ్యావ్ టు యూ నో డూ దట్ వర్క్ దెన్ ఓన్లీ యూ హ్యావ్ టు డూ ద బిజినెస్ అని అన్నప్పుడు ఫార్మాటికల్ ఐ వాంట్ టు యాక్చువల్గా ఎస్టాబ్లిష్ చేయాలండి ఫార్మాటికల్ ఓకే కంపెనీ ఒకటి పెట్టాలి కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్నప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్నప్పుడు వారసత్వ రాజకీయం ఈవెన్ ఇఫ్ యూ వర్క్ ఫర్ డాడ్ ఆల్సో దే డోంట్ కన్సిడర్ ఇట్ యాజ్ వర్కింగ్ ఫర్ ద పార్టీ సో హియర్ ఏంటంటే ఇఫ్ యూఆర్ వర్కింగ్ ఫర్ ద పీపుల్ అండ్ నో ప్రొజెక్షన్ ఆఫ్ ద పార్టీ అండ్ ఎవ్రీథింగ్ మన ఆలోచనలు కావచ్చు నాన్నకు సపోర్ట్ ఉండడం కావచ్చు ఇట్ ఆల్ మైట్ ఆఫ్ హెల్ప్ మీ బట్ కమ్యూనిస్ట్ పార్టీలో అప్పట్లో దేశం ఎవర్ లుక్ ఇట్ యాజ్ రాజు గారు బేసిక్లో రావాలి ప్రతిది ప్రతిదీ స్టెప్ బై స్టెప్ రావాలి ఆ టైంలో నాకు ఎప్పుడు నేను ఇట్లా అవుతాను పద్నాలుగు తర్వాత రెండు వేల పద్నాలుగు నుంచి నేను హైకోర్టు రెండు వేల పద్నాలుగు నుంచి హైకోర్టు అప్పటికే వెళ్ళిపోయాను ఐ డెట్ వెరీ షార్ట్ పీరియడ్ అండి అంటే అది కూడా నాకు ఐ డెంట్ ఫైండ్ ఇట్ ప్రాపర్ గ్రోయింగ్ నా నా లైఫ్కి అంటే నా సోషల్ నా ఫ్యామిలీ లైఫ్కి కూడా సపోర్టింగ్ వరేంటారు లేదు అని చెప్పేసి కేమ్ అవుట్ అండ్ ఎస్టాబ్లిష్ బిజినెస్ వచ్చిన చిన్న చిన్న బిజినెస్లు పెట్టేసి దెన్ ఆ బిజినెస్లు చూసుకోవడానికి ఇవన్నీ ఉండొద్దు ఒక కంపెనీలో జాయిన్ అయ్యి కాదు ఐ హ్యావ్ టు డూ వన్ థింగ్ అన్నప్పుడు ఆ బిజినెస్ కోసం తిరిగేటప్పుడు ఐ ఫౌండ్ మోర్ ఇంట్రెస్టింగ్ వాజ్ దిస్ లా అసలు అడ్వకేట్ గుర్తి నన్ను ఎందుకు ఎంకరేజ్ చేయలేనా నాన్న అని అడిగినా నువ్వు అసలు ఇవన్నీ కాకుండా అడ్వకేట్ చేయించుంటే డైరెక్ట్ లా చూపించుంటే అయిపోయేది నా హోల్ నా యాటిట్యూడ్కి ఇదే సూట్ అవుతుంది అసలు అది కాదు నాన్న అని చెప్తే ద ఫస్ట్ అప్లికేషన్ లా అప్లికేషన్కి వచ్చింది మాత్రం మా నాన్న ఆ మాట అనగానే నెక్స్ట్ డే అప్లికేషన్ అదే జాయినింగ్ అప్లికేషన్ ఉంటుంది కదా ఇగో తీసుకోరా అని ఆ అప్లికేషన్ ఒక్కడే కొనిచ్చాడు దెన్ అట్ అట్ ద టైమ్ ఐస్ టు గెట్ ఇన్ డిస్టింగ్క్షన్స్లో వచ్చేటి మనం చదివే చదివేది తక్కువ డిస్టర్ ఎట్లా చదువుతున్నారా ఇదివరకు ఎంత చదువు అన్నది అవబట్టి అంటే ఇదేమో ఇంట్రెస్ట్ ఇది ఇంట్రెస్ట్ అంటే ఇది నాకు కావాలని చెప్పేసి హీస్ టు టు బి వెరీ హ్యాపీ అట్లీస్ట్ నవ్ యు ఫౌండ్ సమ్థింగ్ విచ్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ యు డూయింగ్ అండ్ దెన్ మంచి సీనియర్ దొరకడం ఆ సీనియర్ గారు కూడా నువ్వు పొలిటికల్ లైఫ్ని ఇందులో చూపెట్టద్దు ఇప్పుడు అడ్వకేసీ వెళ్ళినప్పుడు ఐ యూస్ టు బి వెరీ లో ప్రొఫైల్ ఇన్ హైకోర్ట్ ఆల్సో చాలా లో ప్రొఫైల్ నా పని చేసుకొని ఎవరు ప్రొజెక్టెడ్ మై సెల్ఫ్ చేయను ఆ ఓరియంటేషన్ కూడా తీసుకురాను ఒక ఎవరైనా మన కామన్ సిటిజన్ గా పోయేటప్పుడు కూడా ఇన్ దోస్ డేస్ దే ట్రై టు సే ఒక పోలీస్ అతను బట్ ఐ నెవర్ ట్రై టు సే టు ఎనీ కామన్ సిటిజన్ గానే ఏందంటే డ్రైవింగ్ లైసెన్స్ అది అంటే వామపక్ష భావజాలం ఉంటే అట్లా ఉంటుంది ఇప్పుడు కామన్ గా చూస్తే ఎమ్మెల్యే బావమర్దికి బావమర్దైనా కూడా చెప్పుకొని తిరిగే రోజులు ఇవి ఇప్పుడు వీస్టు వెరీ మచ్ వీస్టు లాఫ్ వెళ్ళా అట ఒకసారి సూర్యపేటలో మా స్కూటర్ టైర్ అప్పట్లో పంచర్ అయింది టూ థౌజండ్ టూలో స్కూటర్ టైర్ పంచర్ అయింది పంచర్ సారీ టూ థౌజండ్ సారీ టూ థౌసండ్ త్రీ థౌసండ్ ఫోర్ ఆ టైంలో లో పంచర్ అయితే ఒక కాడి పోతే అక్కడ కొట్లాటైతుంది అవుతుంది ఎవడు అనుకున్నవారు ఆ కౌన్సిలర్ కొడుకున్నరా అంటే నేను పక్కన ఎమ్మెల్యే కొడుకుని టైర్ రిపేర్ చేసుకుంటున్నా నేనే వీడు కౌన్సిలర్ కొడుకు ఇలా చెప్పుకుంటాడా అని బావమర్ది బావమర్దే రే మా బావరు తెలుసా అని చెప్పే రోజులు ఇవి దట్ ఈస్ వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే దట్ వీస్ టు బి వెరీ మచ్ అరే నానగర్ నుంచి వచ్చింది అది తన వామపక్ష భావజాలం ఉండే కాబట్టి అలాంటి సరే ఇంకా విషయానికి వస్తే తను వామపక్ష భావజాలం ఉన్న నోముల నరసింహయ్య గారు మాకు పోరాట యోధులు లెక్క నుంచి యాక్చువల్గా పోరాట యోధుడు అప్పటికి ఇప్పటికి మీకు డిఫరెన్సియేషన్ మీకు అర్థం కావాలండి అప్పుడున్న వాస్తవిక పరిస్థితులలో నిజంగా చెప్పాలంటే ల్యాండ్ లైన్స్ ఉండేటి అని మీకు తెలుసు టూ థౌజండ్ ఫోర్ వరకు కూడా ఆల్మోస్ట్ కామన్ మొబైల్స్ వరకు వచ్చే వరకు కూడా ల్యాండ్ ఫోన్స్ ఉండాలి ఎవరి సంబడి షూట్ అటెండ్ దట్ ఫోన్ ఊరు మొత్తంకి ఒక ఫోన్ ఎక్కడనో ఉండేది ఒక గ్రామాన్ని చూసుకుంటే ఆ గ్రామంలో అనిచేత దూరంలో ఇదివరకు ఉన్న పరిస్థితులు వేరండి మా నాన్నగారు అసలు రియల్గా హార్డ్ ఫైట్ హార్డ్ కోర్ తెలంగాణకు జరుగుతున్న అన్యాయం చూసింది కావచ్చు తెలంగాణలో ఉన్న దౌర్జన్యాన్ని ముఖ్యంగా పేదలకు జరుగుతున్న వెనుకబడు వర్గాలకు జరుగుతున్న దౌర్జన్యాన్ని దగ్గరుండి చూసి వాళ్ళ కోసం ఎట్లంటే అండి నైట్కి నైట్ తీసుకెళ్ళిపోయి మీకు భారీగా కొట్టి పంపించేవారు మై డాడీ వాజ్ అన్ అడ్వకేట్ అండ్ ఎంపీపీ రైట్ ఫ్రమ్ ఎయిటీ సెవెన్ నాకైనా ఓరియంటేషన్ ఒక ఒక ఏదైనా ఏదైనా ఒక ఇష్యూ ఏదీ ఇష్యూ ఒక గొడవ కావచ్చు ఒక మంచి థింగ్ కావచ్చు ఒక స్పీచ్ కావచ్చు లేదా ఒక జనాల ముందుకెళ్ళడం కావచ్చు ఎవ్రీథింగ్ అతన్ని చూసే హీ నెవర్ సెడ్ నేర్చుకోరా కూర్చోరా అని హీ నెవర్ డిడ్ ఎనీ క్లాస్ ఆల్సో అతని వే ఆఫ్ ఉన్నాయి అంటే ల్యాండ్ ఫోన్స్ అంటే ఒక్కనే ఉండేటిగా ఇప్పుడు అంటే మొబైల్ ఫోన్ తీసుకొని పక్కకి వెళ్ళిపోతున్నాం బట్ హీషూ ల్యాండ్ ఫోన్లు అంటే మేము పక్కనే ఉంటాం మమ్మల్ని పోనీ కూడా అనలేడు సీ హీస్ ఓరియంటేషన్ ఇస్ ఫెరోషియస్నెస్ ఎవరన్నా వచ్చి ఏదైనా వచ్చినప్పుడు ఏ మీరేం గాంధీలారా మీరు పట్టుకోరు మీరు కూడా కమ్యూనిస్ట్ పార్టీ ఎదురు తిరిగి అని వాళ్ళు అట్లా ఏ తప్పుని ఎదిరించడానికి హీస్ టు నెవర్ గో బ్యాక్ ఆఫ్ అండ్ ఆ టైంలో నేను ప్రతిదీ ఐ కంపేర్ అండ్ అప్పుడున్న పరిస్థితులు పోలీసు వాళ్ళతో డీల్ చేయడం కావచ్చు వాళ్ళని బతలాడుకొని చేసుకోవాలి బీజింగ్ అండ్ బీయింగ్ అండ్ ఎమ్మెల్యే వాళ్ళు అప్పుడు పరిస్థితులు ఇన్ కమ్యూనిస్ట్ పార్టీ హీ రెస్పెక్ట్స్ ఎవ్రీవన్ ఈవెన్ కానిస్టేబుల్ని కూడా సార్ చెప్పండి అని మాట్లాడతారు ఐ వేరే వేరే వేరేవర్ ఐ గో హౌ దే విత్ నేనే నేను మాత్రం మా ఫాదర్ అందరికీ చిన్న చిన్న ఇప్పుడు ఏంటమ్మ ఐకేపీ ఆయన కూడా మేడం బాగున్నారా అని అందరు మా నాన్న దిగీవ్ హీ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ ఎవ్రీ ఎనీ వర్క్ కానీ ఐ ఐ ల్యాండ్ ఓన్లీ దట్ ఫ్రమ్ హిమ్ నాకు అట్లానే మాట్లాడాలి ఆయన ఎందుకంటే నేను ఐ సో లాట్ ఆఫ్ ఓడిపోయినప్పుడు ఆయనతో ఎక్కువ ఉన్నా ఎయిటీ సెవెన్ నుంచి టూ థౌజండ్ నైన్ వరకు టూ థౌసండ్ నైన్ వరకు హీ వాజ్ ఇన్ సమ్ ఆర్ అదర్ పాలిటీషియన్గా యాక్టివ్ అంటే ఎంపీపీగా ఎమ్మెల్యేగా ఉన్నారు టూ థౌజండ్ నైన్ నుంచి నైన్టీన్ వరకు హీ వాస్ కామన్ లైక్ సిటిజన్ ఎక్స్ఎమ్ఎల్ఏగా సో ఆ పీరియడ్లో నాన్నకున్న రెస్పెక్ట్ ఐ సా లాట్ ఆఫ్ రెస్పెక్ట్ టు హిమ్ సార్ మీ ఫాదర్ అసలు ఆయన ఇచ్చే రెస్పెక్ట్ కావచ్చు ఎస్ఐలో డిఎస్పీలో ఎదిగి కలెక్టర్స్ వేరే కాడ ఉన్నత వెళ్ళిన తర్వాత మీ ఫాదర్ అండ్ రెస్పెక్ట్ కావచ్చు జనాలు పడుతున్న తపన కావచ్చు దాని ఆ ఎలిమెంట్ ఐ యూస్ టు వెన్ ఎవర్ ఐ గో ఫర్ మై వర్క్ వెన్ దేశే ఓకే అట్లా నిలబడాలి మా ఫాదర్ కోసం అని మాత్రం మా ఫాదర్ లాగా అని మాత్రం అనిపించేది ఇందో ఇన్ రోజెస్ బట్ నాకే ఆ ఛాన్స్ వస్తుంది అనుకోను ఎందుకంటే మై ఫా అవర్స్ వాజ్ వెరీ బిగ్ జాయింట్ ఫ్యామిలీ సో బాబాయిలు ఉన్నారు అత్తయ్యలు ఉన్నారు పిన్నిలు ఉన్నారు మామలు ఉన్నారు నేను అక్కలు ఉన్నారు ఐ ఎవర్ దట్ ఐ వాజ్ ఐ విల్ బి ద పర్సన్ టు స్టాండ్ ఫర్ ద పీపుల్ ఇన్ మై డాడ్స్ ప్లేస్ సంబడీ విల్ స్టాండ్ ఎవర్ ఐ నెవర్ ఐ వాజ్ నెవర్ లైక్ నేనే ఉండాలి మీరందరూ వెనక నిల్చోండి అని వచ్చిన వాళ్ళు ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉంటే మీరే మీరేండి నా పని నేను చేసుకుంటా అనే స్టైల్ సో ఇఫ్ ఐ హి గివ్స్ వర్క్ టు హిమ్ ఐ విల్ బి వెరీ మచ్ కాన్సన్ట్రేటెడ్గా చేస్తా బట్ ఈ ఓరియంటేషన్లో అలా నడిచినా ఓకే అంటే నోముల నరసింహయ్య గారి కొడుకు కాబట్టి మేము ఈ ప్రశ్న అడుగుతున్నాం సూటిగా అడుగుతున్నాం సూటిగా చెప్పండి సమాధానం ప్రజా సమస్యల మీద నోముల నరసింహయ్య గారు అవలంబించిన తీరు ఎట్లయితే గర్జించుండో అసెంబ్లీలో అట్లానే నోముల భగత్ని ఎక్స్పెక్ట్ చేయచ్చా లేదంటే కేసీఆర్ గారికి సరెండర్ అయిపోతడానికి వచ్చా అసలు మీరు కేసీఆర్ గారిని నోముల నరసింహ గారు ఏదైతే చేసిరో దానికి వ్యతిరేకంగా ఎందుకు చూస్తున్నారు అని నా క్వశ్చన్ అండి సింపుల్ థింగ్ నోముల నరసింహ గారు పేదల కోసం పోరాడిందండి ఎప్పుడు పేదలకు అన్యాయం జరిగినప్పుడు నేనేమంటున్నా పేదల పక్షా పక్షపాత అయినటువంటి మన గవర్నర్ కేసీఆర్ గారికి యు ఆర్ సీయింగ్ అయిన డిఫరెంట్ యాంగిల్ చాలా మంది నాన్న చనిపోయిన తర్వాత కూడా అరే టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళిన తర్వాత పేదల తరఫున మాట్లాడలేకపోయినా అనుకుంటారు హిస్ ఓరియంటే దే ఓరియంటేషన్ ఇస్ కంప్లీట్లీ రాంగ్ వాట్ ఐమ్ సేయింగ్ మేము టీఆర్ఎస్ పార్టీకి రావాలనుకున్నప్పుడు కూడా వీ బిలీవ్డ్ వన్ థింగ్ ఫాదర్ ఫాదర్ బిలీవ్ నేను నా జనాలకు సేవ చేయాలనుకుంటున్నా అది ప్రత్యక్ష రాజకీయాల ఒక ఎమ్మెల్యే శైలం ఉండి నేను చేయాలనుకుంటున్నాను నో ద పవర్ ఆఫ్ హీ హీ హాజ్ సీన్ ద పవర్ ఆఫ్ ఎమ్మెల్యే బీయింగ్ ఎస్ అ ఫ్లోర్ లీడర్ ఆల్సో అట్లా ఉండి నేను నేను జనాలను మెప్పించగలుగుతా వాళ్ళ తరఫున గెలవగలుగుతా నిలబడగలుగుతా అన్న ఆలోచన అతను ఉండే అట్లయితేనే మనకు అధికారులు వినాలంటే నీకు ఒక పబ్లిక్ రీజన్ బీయింగ్ అన్ ఎస్ ఎమ్మెల్యే ఓన్లీ దేవిల్ రీజన్ నేనేదో కామన్ మ్యాన్కి వస్తే కామన్ మ్యాన్గానే ఉంటుంది ఐ డోంట్ హ్యావ్ ఎనీ ప్రోటోకాల్ టు ఏ ఈ పని జరగాల్సిందే పేదలకంటే ఎవరు ఉంటారండి నువ్వు చెప్పాల మళ్ళా ఎమ్మెల్యే ప్రతి సిగ్నేచర్ కావాలి కళ్యాణ లక్ష్మి కూడా అవర్ సిగ్నేచర్ కావాలి ఇప్పుడు ఆ పవర్ నాన్నకు అది ఉంటే నేను ఐ వర్క్ ఐ విల్ వర్క్ వెరీ హార్డ్ ఫర్ ద పీపుల్ అని అలా చూశారు హీ నెవర్ థాట్ ఏదో అన్యాయం జరుగుతుంది అనుకుంటే ఆ పార్టీలకి ఎందుకు వెళ్తాను ఏ పార్టీలకి వెళ్ళేవారు కాదు ఏ నార్మల్గా ఉండి చేసేవాళ్ళు హీ హీ ఫెల్ట్ ఇఫ్ యూ హ్యావ్ పవర్ యూజ్ ఇట్ ఇన్ అ ప్రాపర్ వే నా కేసీఆర్ వాజ్ కేసీఆర్ ఈజ్ యూజింగ్ ఇన్ అనే ప్రాపర్ వే బట్ నోబడి అందరు ఏదో రాజకీయ అవసరాల కోసం వాళ్ళ వాళ్ళ ఓరియంటేషన్లో వాళ్ళు మాట్లాడుతున్నారు తప్ప తెలంగాణ తీసుకురావడం కో వద్దు ఇది రావద్దని చెప్పేసి ఎన్ని కుట్రాలు పన్నారో రావడం కోసం అన్ని ఎత్తులు వేసి మనకు ఈరోజు తెలంగాణ తీసుకొచ్చండి ఎత్తులు అనట్లేరు ఏ నువ్వు జిత్తులు చేసినావంటారు తప్పండి యాక్చువల్గా ఎత్తులు వేసి మరియు తెలంగాణ తీసుకొచ్చు తెలంగాణ రావడం ఇట్స్ నాట్ ఈజీ థింగ్ అన్నీ కలిసి ప్రతి ఒక్క అంశాన్ని ఎన్ని రకాలుగా అయినా చూడచ్చు కొంతమంది ఏదో రకరకాలుగా మాట్లాడారు మీ అండ్ మై డాడీ ఆల్వేస్ టు ఇన్ వన్ థింగ్ ఏదో ఒక రక ఏదో ఒక రకం ఎత్తుల వేయాలి మనకు మనది మనం సాధించాలి అనుకున్నప్పుడు ఏదో అన్ని రకాలుగా కేసీఆర్ గారు హీ డిడ్ ఎవ్రీథింగ్ ఫర్ తెలంగాణ ఫామ్ కావడం కోసం తెలంగాణ రావడం కోసం సో తెచ్చారు తెచ్చిన తర్వాత ఆయన ఇదివరకు ఇచ్చిన మాటలను లేకపోతే ఇది చేట్లో అది చేట్లనో సింగ్ ఆల్ నెగిటివ్ వేస్ ఎందుకు చూస్తున్నారు వాట్ ఈజ్ అంటే పూర్ పీపుల్ కోసం ఆయన తెచ్చే పథకాలు కావచ్చు కొంతమంది అంటారు కొంత డిలే అయిందను వాట్ ఎవర్ ఇట్ మే బీ అని సినిమాటిక్గా ఉండదని ఇఫ్ యూ వాంట్ టు క్రిటిసైజ్ సమ్ పర్సన్ ఇప్పుడు నేను ఇట్లా ఇట్లా మాట్లాడుతున్నాను ఏ వాడు చూడరా ఇందాక ఏదో ఒకటి చిన్న చిన్న క్రిటిసైజేషన్ ఈజ్ ఈజీ టు డూ వన్ ఆడు మైక్ ముందుకు వచ్చేస్తాడు ఏ నన్ను ఇంతసేపు లైన్లో నిలిచబెట్టాడు అని అంటాడు అవతల వాడు బడే బాధందో నో బడీ నోస్ ఇఫ్ సమ్బడి ఈస్ డూయింగ్ అరే కొన్ని రియలిస్టిక్ కష్టాలు ఉంటాయి మన చేతులనే కొన్ని ఉండవు ఇఫ్ ఇఫ్ ఆర్ డూయింగ్ ఎనీథింగ్ లైక్ ఇఫ్ యూ ఇఫ్ ఆర్ డూయింగ్ రన్నింగ్ దిస్ స్టూడియోస్ ఆర్ ఎనీథింగ్ సమ్ కైండ్ ఆఫ్ ఏదో ఒక రోజు సడన్గా కట్టలేకపోయినా అంటూ వాడు వచ్చేం అంతమందిని చేసుకొస్తున్నావు నీకేం రాదా వాళ్ళేమిరా ప్రొజెక్షన్ కోసం అంటున్నారు అరే నీకేం తెలుసు ఆయనకేమి ఉండదు ఏముండదు ఎవ్రీ ఎనీ ప్లాట్ఫామ్ అదర్స్ అదర్ సైడ్ అది ఆ పని చేయని వాడు మనల్ని చూసే విధానం వేరు చేసేటోనికే తెలుస్తుంది హీజ్ యాజ్ అ సీఎంగా తను వచ్చిన తర్వాత ఎంతమంది కామెంట్ చేసేవాళ్ళు సీఎం పొజిషన్లో ఉన్నారండి ఈ తెలంగాణను తీసుకురావడం గురించి కూడా మొట్టమొదటి ఆలోచన కేసీఆర్ గారిది మేబీ తన ఆలోచనల్ని ఇంకా ఉద్యమించడం కోసం అంటే మంచి దారిలో ఇంకా ఏం జరుగుతుందని తెలుసుకోవడం కోసం ప్రొఫెసర్ జయశంకర్ గారు చాలా రకాలుగా హీ మైట్ ఆఫ్ ఇది ఇది ఇదేనే హీ మైట్ ఆఫ్ గివ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ నాలెడ్జెస్ టు హిమ్ బట్ ఆ ఆలోచన తెలంగాణకు ఎప్పుడు అన్యాయం అవి ఖచ్చితంగా ఇది ఎప్పటినుంచో ఆగుతున్న సమస్య ఎప్పటినుంచో కొట్లాడుతున్నారు కానీ ఆపేస్తున్నారు దీని మీద మనం పోరాటం చేయాలి వచ్చేదాకా ఆగొద్దు సాగుదాకైనా బాల్ కానీ ఇది మాత్రం వదలొద్దు బతికినా స దీంట్లోనే మొదలుపెట్టింది ఆయన ఆ రకంగా నోబడి వాన్ టు సి ఎనీవే ఈవెన్ సీఎంగా ఉండి ఎంతమంది సీఎం స్థాయిలో నుంచి మనకున్న ప్రతీది ప్రతి యాంగిల్ని అంటే ఈవెన్ ఐఎమ్స్ కిట్ టు ఇవాల్యుయేట్ హిమ్ ఇప్పుడు ఈరోజు మీరు అడిగిన క్వశ్చన్ మా నాన్నని నిలబెట్టగలుగుతారా అన్నప్పుడు నేను నిలబెట్టాల్సిన నేను పోరాడాల్సిన అవసరం లేదు నా బీయింగ్ యాజ్ ఏ పబ్లిక్ రీజ ఇన్ గవర్నమెంట్ నేను ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీలో ఉన్నా నేను కొట్లా ఎందుకు కొట్లాడాలి నేను చెప్తే పని అవుతుంది ఇప్పుడు ఎవడన్నా వచ్చి అధికారికి ఒక ఎంఆర్ ఆఫీసర్కి ఆర్డిఓ గారికి కలెక్టర్ గారికి పలానా పేదవాళ్ళు ఇట్లా అన్యాయం జరుగుతుందండి మీరు చేయండి అంటే చెయ్యకపోతే కొట్లాడాలి ఎవరి మీద కొట్లాడాలి చేయడంతో కొట్లాడాలి ఐ మీన్ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఐఎమ్స్కింగ్ టు టుడే సో మీకు నమ్మకం ఉందండి నేను గెలిచిన తర్వాత ఐడెంటిటీ వన్ టేక్ మై ఓత్ ఆల్సో బట్ ఐ హల్ పవర్స్ టు వర్క్ వర్క్ విత్ ద పీపుల్ అండ్ వన్ నాకు తెలిసిన కానీ మొత్తం కాన్స్టెన్సీనే ఉంటున్నా నేను చెప్తే పనులు అవుతున్నాయండి మా ఫాదర్ ఎలా చేసేవాలో సార్ ఇది ఈ సమస్య ఉందండి పలా అన్న వాళ్ళ అది ల్యాండ్ సమస్య ఉంది పలానా వాళ్ళ ఈ సమస్య ఉంది ఈవెన్ ఆయన ఆన్సరింగ్ ఇన్ సో కేటీఆర్ గారు కేటీఆర్ గారు ద్వారా నేర్చుకుంది ఏంటంటే

నువ్వు బయటికి వెళ్ళి వీధిలో నిల్చొని అమ్మతో ఏదైనా అన్నం కావాలన్నా కానీ నాన్నతో ఏదన్నా కావాలని వీధిలో నిల్చొని అరవాలా కనీసం ఇంట్లో అయినా కొట్లాడతాం కదా బయట అడగము ఇంట్లో అయితే ఇంట్లో కూర్చొని అదే అంటున్నా కొట్లాడాల్సిన అవసరం ఉంది నీకు అన్నం కావాలి అన్నం కావాలి ఎవరైనా ఉంటున్నా అన్నం కావాలి ఆమ్లెట్ కావాలి అది కావాలి అన్నం కావాలంటే బియ్యం కావాలి ఆమ్లెట్ కావాలంటే గుడ్లు ఉండాలి అరే అన్నం ఉందిరా గుడ్లు ఎవరా రేపు చేస్తా అన్నప్పుడు ఓకే సార్ ఈరోజు పచ్చడి ఏదో ఒకటి తినారానికి ఒప్పుకోవాలి యూ హె యూ హ్యావ్ టు అడ్జస్ట్ వాట్ యూ హ్యావ్ నాకు ఈరోజు కావాల్సిందే అంటే వరే తిక్కలోని వారా ఈరోజు నా దగ్గర లేవురా రేపు పోయి కొనుక్కొస్తా లాక్డౌన్ ఉంది మొత్తం క్లోజ్ ఉంది అంటే పోయి ఎక్కడికి తీసుకొస్తారు నౌ బీయింగ్ ఇన్ గవర్నమెంట్ వై వీ హ్యావ్ టు గో అండ్ అసెంబ్లీ అండ్ షౌట్ ఏ నాకు ఎందుకు అనాలి ఇంటికి వెళ్ళిపోవాలి అరే లేదు ఇప్పుడు కుదరట్లేరు బాబు పరిస్థితి ఇది ఉన్నాయి అన్నప్పుడు వీ హ్యావ్ టు అండర్స్టాండ్ జస్ట్ లైక్ యూ అండర్స్టాండ్ యువర్ మదర్ అండ్ ఫాదర్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ వేర్ ఎవరు విచ్ అవర్ ప్లాట్ఫామ్ ఆర్ ఈరోజు మీరు ఇక్కడ కూర్చున్నారు మనం కొన్నిటికి అడ్జస్ట్ అవుతున్నాం చిన్న చిన్న ఇందాక వైకాన్స్ అయ్యేది సో ఆ అడ్జస్ట్మెంట్ ఎలా ఉండాలి ఇప్పుడు ఇది ఉంది కదన్న ఇది అడ్జస్ట్ అవుదామంటే అడ్జస్ట్ అయినప్పుడు అడ్జస్ట్ చేయ నో ఐ హ్యావ్ టు ఇది ఉండాల్సిందే అని కొట్లాడని అరే అవుతుందా ఈరోజు కాకపోతే అవుతుంది అని సంబడి సేస్ వి హ్యావ్ టు యాక్సెప్టెడ్ ఎందుకంటే వాస్తవిక పరిస్థితులు ఉండవు ఆ కామెంట్ చేసుకోడానికి ఏమైతుంది ఈ రోజు కూర్చునేదే హైక్ లేదురా భయ్ నాకు చెప్పిన కదా ఇందాక పద్ధతిలో అమ్మని నాన్నని ఎంత ఘనంగా నువ్వు సొంత పార్టీలో నవ్వు యూ హ్యాట్ టు ఫీల్ ఇట్ ఇస్ అస్ మదర్లీ అండ్ ఫాదర్లీ యూ నాట్ ఇంటి ఇంటి పంచాయతీ బయట వస్తాం ఏదో నీకు ఒక చెప్తున్నా కదా ఈరోజు గుడ్లు దొరకట్లేమని చెప్పి రోడ్డు మీకు లేని అమ్మ ఈరోజు మా అమ్మ అడితే ఒక నాకు ఇష్టమైన ఫుడ్ పెట్టలేదంట రేపు పెడుతుంది ఎల్లుండి పెడతా సేమ్ అయినా గవర్నమెంట్ ఇఫ్ యువర్ ఆస్కింగ్ సమ్ వర్క్ ఈరోజు అరే కాదు పోయి ఇప్పుడు ఈ టైం కాదు ఈ టైం ఇంత టైం పడుతుండొచ్చు బికాస్ హీ నోస్ ఎవ్రీ ప్రాబ్లం ఒక ఇంటిని నడిపించే అమ్మకు నాన్నకి ఎంత ప్రాబ్లం తెలుసో ఒక పార్టీని నడిపించి రాష్ట్రాన్ని నడిపించే గవర్నమెంట్ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ఆ యాంగిల్లో ప్రతి ఒక్కరు తెలుసండి అతని మనం యూ మైట్ ఫీల్ ఇట్ అస్ ఏ బయట నేను ఏమంటున్నా వాట్ యూ స్టార్ట్ గలమెత్త అదే సొంత పాటిలో ఉండి నేను ఏమంటున్నా అంటే అది కొట్లాడడం అన్నారండి దట్ దట్ ఇస్ ఓన్లీ వన్ ఐ వాంట్ టూ చేంజ్ ఆస్కింగ్ యు ఆస్క్ ఎందుకు కొట్లాడాలి అమ్మని గారి ఏదైనా అడగాలంటే కొట్లా కొట్లాడతావా నాన్న కొట్లాడతావా అడుగుతాం అంతే ఇఫ్ ఈవెన్ మంచి ఆర్గ్యుమెంట్ వచ్చింది అనుకో అమ్మతో నాటితో ఎందుకు ఏం నానా ఎందుకు ఏమో అంటుంటే బయట కొట్లాడలా కొట్లాడాలనిపించవచ్చు ఒక తండ్రి కొడుకు మధ్యలో అది చిన్న ఆర్గ్యుమెంట్ అంతే నానా ఎందుకు ఏం ఇప్పుడు ఎందుకు అనేది ఈవెన్ సొంత పార్టీలైనా అంతే ఉంటుంది అండి బయటోళ్ళే కొట్లాడుతారు కొట్లాడుతారు కొట్లాడరు ఎందుకు కొట్లాడతారు హీజ్ అ కిట్ టు హిమ్ ఎనీ ఫాదర్ కిడ్ని ఒక దెబ్బ వేసినా కానీ అది కొడుకు అనుకున్నప్పుడే వస్తాడు పక్కనే పక్కింటి కొడతాడా సొంత పార్టీ హీ హీ క్యాన్ సే ఎనీథింగ్ వీ హ్యావ్ టు అరే అర్థం చేసుకోవాలి పరిస్థితులు అర్థం చేసుకోవాలి అర్థం చేసుకున్నాడు హీ విల్ ఆల్వేస్ కంప్లైంట్ నాన్నగారు పార్టీ చేంజ్ అవుతున్నప్పుడు మిమ్మల్ని ఎప్పుడన్నా సంప్రదించా మాట్లాడుకున్నారా అసలు డిస్కషన్ వచ్చిందా లేదా ఒక పార్టీలో రన్ అవుతుంది చెప్తాను దిస్ వాస్ రియల్లీ ఐ హ్యావ్ టు సే హీ నెవర్ టు చేంజ్ పార్టీ ఓకే ఐ వాజ్ ద పర్సన్ తెలంగాణ కోసం అంత బయట ఉద్యమాలు జరుగుతున్నప్పుడు ఐ వాజ్ సంబట్ కొంచెం రెబల్ కిడ్లోనే ఉండే మనం ఎందుకు బయటకు వెళ్ళి మాట్లాడొద్దు నీకున్న స్టేటస్కి మనం తెలంగాణ కోసం మన వంతుకు ఎందుకు చేయొద్దు అనుకున్నప్పుడు హీ నోస్ ఆల్ కమ్యూనిస్ట్ పార్టీ రూల్ బుక్ హీ నోస్ ఎవ్రీ పేస్ట్ వేది నోరా తప్పు ఇది నేనేమైనా ఉంటే పార్టీతో మాట్లాడుకోవాలి బయట చేయొద్దు వాళ్ళ పార్టీని నడిపేయాలి నేను నేను ఇప్పుడు స్టేట్ లెవెల్ లీడర్గా ఎదిగినప్పుడు ఐ కాంట్ గో అవుట్ అండ్ పార్టీని పోదాం పోదామని చెప్పేసి హీస్ టు విన్ దట్ ఫోకస్ బట్ ఒక సిక్స్ మంత్స్ బిఫోర్ ఎలక్షన్స్ తెలంగాణ ఫామ్ అయిన తర్వాత సిక్స్ మంత్స్ నుంచి కూడా ఫాదర్కి తెలియకుండానే బ్యాక్ సైడ్ నుంచి ఆయన మీద ఏదో చిన్న చిన్న అసలు చెప్పాలంటే చిల్లర ఎంక్వైరీలు చేస్తుంటే నాన్న ఇంత చిల్లర ఎంక్వైరీలు నీలాంటి పర్సనాలిటీ మీద చేస్తున్నారంటే మీ బ్యాక్ మీకు తెలియకుండా మీరే ఆయన పార్టీని నమ్ముకునేది మొత్తం ప్రజల సమస్యను పోరాడిన వ్యక్తి మీద చిన్న చిన్న హీ నెవర్ టు కంప్లైంట్ ఉంది అట్ హీ సైడ్ లేదురా ఇవన్నీ చాలా కామన్ మా పార్టీ మా కమ్యూనిస్ట్ పార్టీలు ఇవన్నీ కామన్ యూ డోంట్ నో ఆల్ దీస్ మీకు ఇవన్నీ తెలియదు నీకు సో యూ యూ షుడ్ నాట్ టాక్ ఆన్ దట్ బట్ ఇక అవన్నీ మనం హీ ఒక్కటి మాత్రం నాన్నని చూసి అండి వన్స్ హీ చేంజ్ ద పార్టీ హీ కేమ్ అవుట్ హీ సైడ్ ఓన్లీ వన్ థింగ్ నా తల్లి లాంటి పార్టీ నేను ఏం మాట్లాడదలుచుకోవాలి నాకు ఇప్పుడున్న వాస్తవిక పరిస్థితులలో దీనికి ఎలా బుద్ధి అవుతుంది కానీ నా తల్లి లాంటి పార్టీ నేను ఎప్పుడు జీవితాంత రుణపడి ఉంటా కానీ ప్రజల సేవకు కేసీఆర్ గారి ఆశయాలకు కరెక్ట్గా ఈ పార్టీ అయితేనే నడవగలుగుతా అన్న నమ్మకంతో పార్టీకి వచ్చిన ఒక మాట అన్నారా నేను ఇప్పటికీ వేరే వాళ్ళు తీసుకున్న ఓరియంటేషన్ బయటికి వెళ్ళగానే పార్టీని తిట్టడం దిస్ ఈస్ నాట్ అట్ ఆల్ గుడ్ అండ్ యూ లీవ్ ఇన్ దట్ పార్టీ యూ హ్యావ్ గ్రోన్ బై దట్ పార్టీ యూ సే ఒక అమ్మతోని నాన్నతో ఉండాలనుకోవడం నీ ఇష్టం బయటికి వెళ్ళినప్పుడు మా తిడతాం మా ఇంటి వాళ్ళని తిట్ట మై దట్ వే నేను చెప్తున్నా కదా ఆ ఫీలింగ్ ఉన్నప్పుడు నోబడి కామెంట్స్ అదేంటేనండి విమర్శలు చేసిన వాళ్ళలో రాష్ట్ర క్యాడర్ ఎవరు లేరు ఇప్పటికీ గుర్తుపెట్టుకోండి మా నాన్న ఏ చిన్నోళ్ళు అంటారండి ఈవెన్ ఫేస్బుక్ అప్పుడు కొత్తగా ఆ టైంలో ప్రొజెక్షన్ లో ఎంతో మంది ఏంది అవసరాల కోసం పదవుల కోసం బట్ నీకు మీకు ఒకటి చెప్తా టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి వన్స్ వి చేంజ్ ద పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళని కూడా కాపాడగలిగే స్థితిలోకి వచ్చిందంటే నాన్న తీసుకున్న ఆ డెసిషన్ వల్ల కేసీఆర్ గారు వాజ్ ఆల్వేస్ విత్ ద పీపుల్ ఆల్వేస్ విత్ నో మే ఈవెన్ వి వాన్ ఆర్ నాట్ వాట్ ఎవర్ హీ హాజ్ హీడెడ్ మాకు ఇది పలానా వాళ్ళకి న్యాయం అన్యాయం జరుగుతుంది పార్టీ చూసి అడగడు కదా మా ఫాదరు ఎనీ పార్టీ అన్యాయం జరిగితే హీ సేస్ అన్యాయం జరుగుతుంది పాపం వాడు ఏ పార్టీ అవుతుందని మా నాన్న హీ ఫీల్స్ హార్ట్లీ ఫీలింగ్ ఉంటుంది మా నాన్నకు రెండు వేల ముందు నేనేమంటున్నా అంటే వాళ్ళకి న్యాయం చేస్తూ వచ్చిండి ఎక్కడ కూడా ఏ నువ్వు నాతో పార్టీ ఫస్ట్ థింగ్ డెడ్ వేస్ యువర్ యువర్ క్వశ్చన్ వాస్ నాట్ కంప్లీటెడ్ యాక్చువల్లీ ఆ టైంలో ఫాదర్ మా పార్టీ మారాలనుకున్న డెసిషన్కి సిక్స్ మంత్స్ బిఫోర్ మేము యాక్చువల్గా అప్పుడు నేను మా మేము అప్పుడు కేటీఆర్ గారు కలిసినాం నవ్వు బీయింగ్ లుకింగ్ మీ యూ మైట్ సే సమ్ ఏజ్ బట్ అప్పుడు ఇంకా చిన్నగా అనిపించి నోబడి కన్సిడర్డ్ అవర్ రిక్వెస్ట్ ఈవెన్ ఫాదర్ సెట్ అరే నా మాట విను ఇట్లా ఉండ పరిస్థితులు మనం మీరు మీ ఆలోచన తప్పు అన్నాడు తప్పు అన్న తర్వాత సిక్స్ మంత్స్ తర్వాత గివ్ అంటే తెలంగాణ మొత్తం ఆ పార్టీ పోటీ చేసినప్పుడు నాన్నకు ఒక్క ఒక సీట్ కూడా ఇవ్వలేదు కానీ ఈ ఫెల్డ్ రా ప్రత్యక్ష రాజకీయాలు ఎమ్మెల్యేగా ఉండి అతను ఏ రకంగా న్యాయం చేయగలిగిండో హీ బిలీవ్డ్ సో హీ ఫెల్ట్ ఐ హ్యావ్ టు బీన్ కంటెస్ట్ సమ్వేర్ నేను జనాలకు న్యాయం చేయాలంటే ఈ ప్లాట్ఫామ్ అయితేనే చేయగలుగుతా ఏదో బ్యాక్గ్రౌండ్ ఉండి ఏదో ఉద్యమిస్తున్న ఉద్యమాల కోసం నా లైఫ్ అంకితం చేస్తున్నాను కాదు ఈ రకంగా అయితే జనాలు న్యాయం చేయొచ్చు అని హీ కేమ్ హీ కేమ్ అవుట్ ఆ టైంలో ఐ వాజ్ దేర్ నీకు చెప్పినా ఏం లేదు ఆరు నెలల ముందు వెళ్లాల్సింది ఇప్పుడు వెళ్తున్నావు అంటే ఏం కదా లేదా దాని ఐ కాల్స్ కావాల్సిన మేము మూవింగ్ కేసీఆర్ గారు వాజ్ ద రియల్ పర్సన్ అతనితోనే ఉండాలనుకుంటున్నా అని చెప్పేసి ఆ రోజు పార్టీ మారిన మాట వస్తాం మారినప్పుడు ద డెసిషన్ వన్ హీటుక్ మనం ఒక్కరిమే వెళ్దాం నాటి వన్ కార్యకర్త కాదు ముఖ్యం రోజు పక్కన నడిచే మా డ్రైవర్ కావచ్చు మా ముఖ్య కార్యకర్తలు ఒక నలుగురు ఎప్పుడు డాడ్తో వాళ్ళు వాళ్ళకు కూడా తెలియదండి వాళ్ళ తర్వాత ఫీల్ అయ్యారు కూడా మొన్న డాడీ చనిపోయే వరకు వాళ్ళు బాధపడుతున్నవారు మాకు చెప్పలేదు మాకు చెప్పలేదు అని బట్ వాళ్ళు అర్థం చేసుకోలేని కోణం ఒకటి ఏంటంటే మనకు వచ్చిన ఆలోచనని పక్క మీద రుద్దడం మంచి పద్ధతి కాదురా అనే ఆలోచన ఇప్పుడున్న వాళ్ళు నేర్చుకోవాలి చాలామంది మనకు వచ్చిన ఆలోచన పార్టీ నువ్వు మారాలనుకున్నావు నువ్వు మారు పక్కన వాళ్ళ మీద ఎందుకు రుద్దాలది ఏ నేను మారుతున్నా రాబాయ్ నువ్వు పోయి వాళ్ళకు మంచి చేసి ఈరోజు అందరు కూడా టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యారు అది ఆయన మంచిది అరే ఇందులో అయితేనే కరెక్ట్ సార్ తీసుకున్న డెసిషన్ కరెక్ట్ అని వన్ సైడెడ్గా టీఆర్ఎస్ కన్వర్ట్ అయింది టీఆర్ఎస్ గెలిచింది నకరికల్ మొహలాంటి మీద ద వే వన్ సిట్లో ఫ్లిప్ ఎంత అండి అరే అంత పెద్ద నాయకుడే తీసుకున్న డెసిషన్ అండి ఉన్నారండి అంటే నేనే పార్టీని మై ఫాదర్ వేర్ హీ కేమ్ ఫ్రమ్ ఆ పార్టీని స్టిల్ రెస్పెక్ట్ అలాట్ ఇప్పుడు మా ఏదైనా భావజాలం ఒకటి ఉందంటే అది ఏం సోషలిస్ట్ కమ్యూనిస్ట్ బ్యాక్గ్రౌండ్ ఆ ఏంది ఆలోచనలు ఏందని అంటారు కదా అవర్ బ్లడ్ ఈజ్ దట్ మేము పుట్టింది పెరిగింది ఆ భావజాలంతో పెరిగినాం కాబట్టి వీ ఆల్వేస్ వర్క్ ఫర్ ద పీపుల్ పూర్ పీపుల్ అండ్ ఇప్పుడున్న ప్రాపర్ కరెక్ట్ గవర్నమెంట్లు ఉన్నామండి పేదలకు సేవ చేయడానికి ఓకే అంటే రెండు వేల పద్నాలుగు ముందు నాన్నగారు సిపిఎం పార్టీలో ఉన్నప్పుడు అంటే తెలంగాణ పైన వాళ్ళ స్టాండ్ ఏంటి అసలు అది మీకు గుర్తుందా ఎందుకు గుర్తులేదండి అంటే మీకు క్లియర్గా తెలుసు దేవర్ దిస్ ఈజ్ నాట్ ద రైట్ పర్ దే మైట్ థింక్ అసలు మొదలుపెట్టింది మాత్రం మొట్టమొదట మొదలుపెట్టింది తెలంగాణ సాయుధ పోరాటాలు కావచ్చు అవన్నీ కమ్యూనిస్ట్ పార్టీలో అయినా కానీ ద పీక్ మూమెంట్ వచ్చి వచ్చేట ఆ టఫ్ మూమెంట్లో దే డి స్టాండ్ విత్ ద పార్టీ బై మై ఫాదర్ వాజ్ ఆల్వేస్ ఫైటింగ్ విత్ అరే ఇంత ఇంతకాలం బికాజ్ నేను ఎన్నో అసెంబ్లీ సెషన్స్ చూస్తుంటే మీరు తెలంగాణ సంబంధించి ఎన్నో జీవులలో ఫాదర్ మన కోసం కొట్లాడుతున్న వీడియోలు నేను మొన్న చనిపోయిన తర్వాత అంటే అప్పుడు ఉన్న టైంలో కాలేజ్ డేస్ కానీ మొన్న ఐ వాస్ సీఈంగ్ అ నాట్ ఈజ్ ఫైటింగ్ ఫర్ తెలంగాణ ఏదైతే జీవో సంబంధించిన అన్యాయం జరుగుతుందో వాటి మీద ఎన్నో కొంతమంది అవకా ఇప్పుడు ఒట్టిగానే అరవడం వేరు సమయం సందర్భం లేకుండా అరవద్దు బట్ ఇదిరా కరెక్ట్ దొరికింది ఇది ఛాన్స్ ఈ టైంలో సక్సెస్ అవుతాం అన్న కాన్ఫిడెన్స్ వచ్చినప్పుడు దే షుడ్ నాట్ మిస్ దట్ యు ఆల్సో షుడ్ సపోర్ట్ దమ్ విత్ సమ్ గివింగ్ హ్యాండ్ అరే నేను కూడా వస్తాను నీతో చేయగలుగుతాను అనాలి అట్లాంటి టైంలో దీన్ని కమ్మని మా నాన్నకు బాగా బాధ ఉండేది నేను ఎక్కువ మా నాన్నతో వారించుకుంటే నేను బయట పోతా అంటే అరే నీ ఇస్తాం రాన నేను నా హోల్ లైఫ్లో ఒకటే అన్న మా నాన్నగారు చెడ్డ పేరు తీసుకురాను నేను ఆ టైంలో ఎక్కువ ఫస్ట్ ట్యాగ్ లైన్స్ ఉండే ప్రతి మళ్ళీ మళ్ళీ చూడండి ఉంటాయి కదా అందులో కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళకు ముఖ్యంగా మెయిన్ తలమానికి అంటే ఎక్కువ ఉండేది ఏంటంటే ఫాదర్ ఒకటి నమ్మితే కింది దాకా ఏదన్నా ఒక పొలిటీషియన్ ఒకటి నమ్మితే పిల్లలు కూడా అది నమ్మాలి లేకపోతే దేశ్ టు షో ఇన్ డిఫరెంట్ వే తండ్రి ఒకటి నమ్మితే కొడుకు ఒకరు అనేది నాకు ఆ మాట కూడా ఇవ్వద్దని చెప్పి చెప్పి చాలాసార్లు నాన్నతో ఆర్గ్యూ చేసిన దిస్ ఇస్ ద కరెక్ట్ మూమెంట్ నాన్న వీ హ్యావ్ టు ఫైట్ కదా అంటే నేను మాట్లాడుతున్నారా బట్ పైన ఏం జరుగుతుందో మనం వీ షుడ్ నాట్ కామెంట్ కదండి బయట ప్రపంచాన్ని తెలిసిందే నేను చెప్పగలుగుతా లోపల మెట్ హ్యావ్ డమ్ సమ్ డిఫరెంట్ స్టాండ్స్ వై ఐ షు హవ్ టు అంటే ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ ఆ స్టాండ్ తీసుకోకపోతే ఐ కాంట్ కామెంట్ ఆన్ ఉంది ఎమ్రాండ్ వెరీ స్మాల్ కిడ్ వాళ్ళ హోల్ వాట్ దే ఫాలో అండ్ ఎవ్రీథింగ్ ఐఎమ్ నాట్ దట్ ఆ పొజిషన్లో కూడా లేదు దాని కామెంట్ మా నాన్న వాళ్ళు ఉంటే మన నాన్ననే కామెంట్ చేయలేదు లిటరల్ చెప్పాలంటే ఈజ్ దే డిసిషన్ రా మనమైతే మన పని మనం చేసుకుంటూ ఇప్పుడు జనాల సేవ చేస్తున్నాం కదా అని వారి డిషన్లో ఓకే ఇంకా మీ విషయానికి వస్తే ఏడు సార్లు ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేసిన నాగార్జున సాగర్ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే మన జానారెడ్డి గారిని అంటే తనను ఓడించి భగత్ గారిని ఎన్నుకోవడానికి ప్రధాన కారణం ఏంటి మరి అక్కడ అసలు లేదండి నోములు నరసింహ గారు అక్కడికి ఎంటర్ అయిన దగ్గర నుంచి రెండు వేల పద్నాలుగులో పద్నాలుగు రెండు వేల పద్నాలుగు మేము అక్కడ ఎంటర్ అయిన దగ్గర నుంచి నేను నాన్నతో ఉన్నా అక్కడ పరిస్థితులు మిగతా నేను మొట్టమొదటి రోజు నాన్న చనిపోయిన దగ్గర నుంచి కూడా మీరు నిల్చుంటున్నారా లేకపోతే ఇక్కడ పరిస్థితులు ఏంటి ఏ పార్టీ గెలుస్తుంది ఎందుకు గెలుస్తుంది అన్న మొట్టమొదటి ఇంటర్వ్యూ నుంచి నేను గెలిచే వరకు ఇంటర్వ్యూలు కూడా ఒకటే చెప్పినండి ఎందుకంటే అది వాస్తవిక పరిస్థితులు అండి ఎవరికి తెలియదు అక్కడ పోయి లైవ్లో చూస్తే ఇది అంతటి ఉందని మీరు అనొచ్చు కానీ బయట ఉండడం మేము ఆల్రెడీ నాన్నగారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి రెండు వేల తొమ్మిది వరకు నాగారు నగరకల్ కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యేగా చేశారు హావ్ సీన్ ఏ లాట్ బట్ రెండు వేల పద్నాలుగు అక్కడికి వచ్చినప్పుడు ఎన్నో సందర్భాల్లో చెప్పిన ఒక ఇంటికి వెళ్తే కనీసం నన్ను ఓటు అడగడానికి వెళ్తే నేను వేస్తా కానీ మీరు కొంచెం బయటికి వెళ్ళరా మా మీద కేసులు అయితే అని ఒక అమ్మ నాతో ఆ మాట అన్నప్పుడు ఎందుకు కేసులు అయితే దాంట్లో ఏముంటుంది ఎవరైనా చేయొచ్చు కదా అన్నప్పుడు రెండు వేల పద్దెనిమిదిలో కూడా మా నాన్నగారు గెలిచే ముందు ఎలక్షన్స్లో మా అక్క వాళ్ళు క్యాంపెయిన్కి వెళ్తే ఒట్టినే బూత్ మా అక్క బీజింగ్ యాజ్ ఎమ్మెల్యే క్యాండిడేట్ డాటర్గా నోముల నరసింహ గారికి ఎంత ఎంత ఫేమ్ ఉందో మీరు చెప్పారు ఆయన డాటర్గా ఎంత మంచి మర్యాద ఇవ్వకపోయినా అంటే ఆ కాన్స్టిట్యున్సీలో చిల్ ఒక మరీ రూడ్లీ యాటిట్యూడ్ టువార్డ్స్ అదర్ పీపుల్ హూ ఆర్ కంటెస్టింగ్ అగ్నిస్ట్ హిమ్ మా అక్క వాళ్ళని చాలా వల్గర్ రోడ్స్ ఇట్టర చాలా వల్గర్ వర్డ్స్ ఇట్టరు దే ట్రై టు ప్రొవోకేట్ యూ ఇన్ డిఫరెంట్ వే మరీ రూడ్లీ ఉంటుంది వాళ్ళ వాళ్ళ వే ఆఫ్ బిహేవియర్ కావచ్చు అవి కావచ్చు బికాజ్ అప్పటి వరకు ఎమ్మెల్యే రెండు వేల పద్దెనిమిది వరకు తనే ఉండే సో పోలీస్ వాళ్ళు కావచ్చు ఎవరు టు నెవర్ టేక్ ఎన్ ఈవెన్ సపోర్ట్ ఈవెన్ ఇఫ్ ఈ కంప్లైంట్ ఆల్సో దే డోంట్ వాంట్టు టేక్ ఎనీ యాక్షన్ బికాస్ అక్కడ నడిచిన సిస్టమే అదండి అక్కడ సిస్టమే అది ఉండే ఇప్పుడు నేను వచ్చిన తర్వాత ఐమ్ షోయింగ్ డిఫరెంట్ యాంగిల్ టు మా ఫాదర్ వచ్చిన తర్వాత కూడా వీఆర్ షోయింగ్ డిఫరెంట్ యాంగిల్ టి ఆలర్ అని ఇప్పుడు చూసి నేర్చుకోని రెండు రోజులు కాదు ఇదివరకు ఒకరు గెలిస్తే మీరు ఒకతడాన్ని నేర్చుకోరు కదా ఇప్పుడు కూడా అందరు సమాన సమా సమానంగా ఇట్లా నడిపిస్తాను అయితే మిగతా రాష్ట్రం మొత్తం పరిస్థితులు వేరైతే నాగార్జున సాగర్లో పరిస్థితులు వేరు దానికి అనుగుణంగానే అందులో నుంచి వచ్చిన చైతన్యం నుంచే ఇదివరకే గుడమైన రామ్మూర్తి యాదవ్ గారు అప్పట్లో గెలవడం కావచ్చు మొన్న నాన్నగారు కేసీఆర్ గారి అధ్యక్షతన ఎప్పుడైతే నడిపించి ఆ పథకాలు కావచ్చు వచ్చినప్పుడు నాన్నగారిని నమ్మడం కావచ్చు ఎస్ ఈయన ఉంటేనే మనకు న్యాయం జరుగుతుందని నిజంగా ధైర్యంగా బయటకు వచ్చి మెజారిటీ ఇచ్చి ఆ రోజు గెలిపించారు నాన్నని టూ ఇయర్స్ తర్వాత చనిపోతే మనం చూసిన వన్ ఇయర్ పీరియడ్ అందరికీ తెలుసండి ఎలక్షన్స్ అని దాని తర్వాత కరోనా వచ్చి వన్ ఇయర్ కూడా ఈ నెవర్ స్టాప్ నాన్న కాల్వాలి కదా రెస్ట్ తీసుకోరాదు నీకు కరోనా వస్తే అసలే న్యూరో అంటారు కదా న్యూరో ఏదైతే సమస్య ఉందో కరోనా అటాక్ అయితే డేంజర్ అంట వద్దంట నాన్న హైక్ ఫ్రంట్ లైన్ ఏందిరా బుల్లెట్ దాగితే జవాన్ అవుతారా అంటే కొంచెం సిక్కుంటే అవుతున్నానా వాళ్ళు ఇస్తారేమో అనే ఇస్ టు ఫన్ మేక్ ఫన్ బట్ హీస్ టు నెవర్ లీజన్ హీస్ టూ ఆల్వేస్ చైన్ నాగార్జున సాగర్ అది ఎక్కువ నచ్చింది జనాలకు మాకు దగ్గరగా చూసినాం ఒక ఎమ్మెల్యేని దగ్గరగా చూసినాం అంతటి కరోనా కష్టకాలంలో కూడా ప్రతి పథకం ఇప్పుడు అంతటి కరోనా కష్టకాలంలో కూడా కేసీఆర్ గారు ఏదైతే రేషన్కి సంబంధించి కావచ్చు రైతు బంధు కావచ్చు ఎంత కష్టాలు ఉన్నా అవి మాత్రం ఆగలేదండి దాని గురించి ఎవరు చెప్పుకోరు ఒక రైతు అందరి కరోనా కష్టకాలంలో కూడా మనం బియ్యం లేకపోతే మిగతా కొన్ని దేశాలలో చూసుకుంటే తినడానికి కామన్ పీపుల్కి బియ్యం లేకుండి అన్నం లేకుండా అలాంటిది మన రాష్ట్రంలో విడిగా గవర్నమెంటే పంట కొనడం ఇప్పుడు కూడా మొన్న మనం ఆల్మోస్ట్ మా ఒక్క నియోజకవర్గంలోనే తొంభై లక్షల క్వింటాల బియ్యం కొన్నాం మేము ఐకే పిల్లలు సో మొన్ననే రీసెంట్గా స్టార్ట్స్ రీసెంట్ కంప్లీట్ కంప్లీట్ అయింది టిఆర్ఎస్ లేదండి టూ థౌసండ్ ఫోర్టీన్ అదే చెప్తున్నా పథకాలు ఒక సైడ్ నోములు నరసింహ గారు జనాలతోటి అక్కడనే మమేకమై ఎంతో మంది జానారెడ్డి గారి మీద పోటీ చేశారు కానీ అక్కడ ఇల్లు కట్టుకొని జనాల మధ్యలో నిల్చొని వాళ్ళ కోసం నిల్చున్నోలు తక్కువ అంటే వన్స్ ఓడిపోయిన తర్వాత దేశ కానీ మా నాన్న ఆల్రెడీ పెరిగిన విధానం హీ స్టూడ్ విత్ ద పీపుల్ ఎవరికైతే అక్రమంగా మనం ఓడిపోయిన తర్వాత రెండు వేల పద్నాలుగులో తెలంగాణ గవర్నమెంట్ ఉన్నా కానీ ఎంతోమంది టీఆర్ఎస్ కార్యకర్తలు మాకు చెప్పకుండా రాత్రికి రాత్రి తీసుకపోయి కొట్టిన సందర్భాలు ఉన్నాయి నాన్న మళ్ళీ దాన్ని ఒక ఉద్యమంలానే తీసుకొని నాగార్జునసాగర్ పార్టీల క్యాడర్ని నిలబెట్టుకుంటా ఒక్కొక్కటి ఫామ్ చేసుకుంటా స్ట్రాంగ్ ఉంచారు టూ థౌజండ్ ఎయిటీన్ వరకు కానీ అప్పటి వరకు ఉన్న పరిస్థితులు మళ్ళీ జిల్లాలో రకరకాలుగా యాస్పిరెంట్స్ కావచ్చు చాలా రకాలుగా ఉండే కానీ నాన్నకు కేసీఆర్ గారు అట్నే నిల్చున్నందుకు టికెట్ ఇవ్వడం జనాలు నమ్మడం గెలవడం మళ్ళీ టూ ఇయర్స్ కూడా ఎంత కష్టాలు ఉన్నా మళ్ళీ నాన్న అక్కడే ఉండడం జనాలు ఇప్పుడు పవర్ తోటి మంచిగా అందరికీ ఏ ఈ పని అయిపోవాలి వీనికి పని అయిపోవాలి అని చెప్పేసి నిజాయితీగా పనిచేయడం అది అక్కడ జనాలు కొత్త కదా ఒక ఎమ్మెల్యే అక్కడనే ఉండి సేవ చేయడం అనేది వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ దే ఫీల్ ఇట్ ఆస్ ఏ ఆశ్చర్యం వాళ్ళకు నేను నిజం చెప్తున్నాను వాళ్ళు ఆశ్చర్యంగా ఫీల్ అవుతారు ముఖ్యంగా ఎప్పుడైతే మినిస్టర్ల స్థాయి నుంచి కార్యకర్తల వరకు అందరూ ఒక సామాన్య కార్యకర్తలాగా మన నా ఎలక్షన్ల మన జరిగిన బై ఎలక్షన్లు అందరూ వచ్చి పనిచేశారు సామాన్య కార్యకర్తలాగా మేము ఒక ఎమ్మెల్యే అని చెప్పి ఒక ఇంటి పరిచయం చేసుకుంటే ఎమ్మెల్యే ఇట్లా ఇంటికి వచ్చి ఓట్లు అండి అని వాళ్ళే ఆశ్చర్యపోవడం నేను చెప్తున్నాను యాక్చువల్గా ఎనీ ఎమ్మెల్యే వేరే ఏ కాన్స్టిట్యుయన్సీ తీసుకోండి ది గో టు హౌస్ అండ్ హౌస్ ఫర్ ఆస్కింగ్ ఓట్స్ ఇట్స్ నాట్ ఎ బిగ్ ఇష్యూ బట్ మొన్న ఎలక్షన్లో కూడా యూ కెన్ సీ ద అదర్ పార్టీ ఎమ్మెల్యే హీ నెవర్ కేమ్ అవుట్ ఆస్కింగ్ ఇంటింటికి పోయి ఏమైనా అడుగుతాడు అంటే నేను పంచాయతీరాజ్ మినిస్టర్ చేసిన హోమ్ మినిస్టర్ చేసిన ఆర్ అండ్ బి మినిస్టర్ ఎన్నో మినిస్టర్లు పదవులు చేసినా మీరు నా ఓటేంటే మరి నా ఇంటి ముందు ఏది నా ఊర్లో రోడ్లేదు నువ్వు పంచాయతీ మినిస్టర్ చేసినావు అని చేసినా బాగుంది ఆయన చెప్పుకోవడానికి పాపం ఏం లేదు సో వీవర్ అవర్ ఎజెండా వాస్ మెయిన్ దట్ అండ్ వీఆర్ వాట్ వీ డెడ్ ఇన్ దిస్ హోల్ ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అన్ని సార్లు ఎమ్మెల్యేగా మంత్రిగా చేసిన జానారెడ్డి గారు అంతో ఇంత అభివృద్ధి చేస్తేనే ఇవాళ నాగార్జున సాగర్ హాలత్ అట్లా ఉందని చెప్పేసి రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు మౌలిక సదుపాయాల కల్పన చాలా ముందుండే దాన్ని మీరు కాదనిలేని నిజం ఇప్పుడు మీరు కాదంటే నేను నేనేమంటున్నా అంటే ఆయన నేనేమంటున్నా అంటే రాష్ట్రంలో ఆయన మీద చూపించిన ప్రేమ మిగతా అన్ని ప్రాంతాల మీద ఆయన సొంత నియోజకవర్గంలో చూపించలేదని నేను అంటున్నాను ఎందుకంటే వీవర్ దట్ అందుకే బయట ఉన్న పిక్చర్ ఏదైతే మాకు మంచి చేస్తుందని మీకు అనిపించుండొచ్చు ఈవెన్ ఆ మంచి కోణం కేసీఆర్ గారు కావచ్చు మా నాన్నగారు కావచ్చు దే ఫీల్ రియల్లీ అంటే అతను జాన్ వాజ్ హీ నో బడీ క్లెయిమ్స్ హిమ్ యాజ్ ఐ నో బ్యాడ్ పర్సన్ ఆఫ్ సంథింగ్ ఇట్స్ వెరీ గుడ్ పర్సన్ ఇన్ పర్సన్ ఇస్ వెరీ గుడ్ పర్సన్ బట్ వాట్ హీ డిడ్ టు అదర్ మీన్ మీడియా చెప్తుండచ్చు ఎందుకంటే ఐ డోంట్ నో వాట్ హీ టు అదర్ పీపుల్ బట్ అవుట్ సైడ్ బట్ కాన్స్టిట్యున్సీలో ఏం చేయాలని మాత్రం మాకు తెలుసు ఎందుకంటే బీయింగ్ యాజ్ ఎ మినిస్టర్గా నువ్వు కాన్స్టిట్యున్సీ ప్రజలకు ఎంత దగ్గరగా ఉన్నారో ఈరోజు హరీష్ రావు గారు కావచ్చు కేటీఆర్ గారు కావచ్చు సీ కేసీఆర్ గారు కావచ్చు ఒక మినిస్టర్ అనేవాళ్ళు ఎంత దగ్గరగా ఏ స్థాయిలో ఉన్నా కానీ జనాలతో ఎంత మమేకమై తిరుగుతారు అనేది ఒక హరీష్ రావు కేటీఆర్ గారు వీళ్ళని చూసి వీ హ్యావ్ టు హీ వాజ్ ఆల్సో హోమ్ మినిస్టర్ అండ్ ఎవ్రీథింగ్ రైట్ వై నాట్ వై కాంట్ హీ గో టు పబ్లిక్ లైక్ దట్ అని చెప్తున్నాను ఆ టైంలో హీ డింగ్ బిలీవ్ గోయింగ్ టు ద పబ్లిక్ హీ బిలీవ్డ్ ఇన్ స్టేట్ పాలిటిక్స్లో మేబీ మీలాంటి వాళ్ళు అందరు అభిమానులు ఉండొచ్చు ఆయనకు మీలాంటి అభిమాను నేను అంటే వాళ్ళు నేను మీలాంటి అభిమానులు ఉండొచ్చు ఆయనకు బట్ నేనే నేనేమని అడొచ్చు కానీ నేనేమంటున్నా అంటే మీరు నాగార్జున సాగర్ నియోజకవర్గంలో అక్కడ తిరిగినప్పుడు అక్కడున్న కష్టాలు అరే ఇంత మంచి వ్యక్తి ఇంత ఇంత చేయగలిగిన వ్యక్తి రెండు వేల పద్నాలుగులో ఆయన సీఎం క్యాండిడేట్ అసలు రెండు వేల పద్దెనిమిదిలో కూడా సీఎం క్యాండిడేట్ అనే ప్రభాకంగా చేసుకున్నాను పాపం ఈసారి ఆ ఛాన్స్ లేదు కాబట్టి ప్రభాకంగా చేసుకోలేకపోయాడు సీఎం నైన్ ఆయన సీఎం క్యాండిడేట్ వై గో అండ్ హిస్ విలేజెస్ యాక్చువల్లీ అనుమల మీకు చిన్న కా మీకు చిన్న హీ వాజ్ ఎమ్మెల్యే ఇన్ టూ థౌజండ్ ఫోర్టీన్ కేసీఆర్ గారు వాజ్ గివింగ్ ఈక్వల్ ఆపర్చునిటీస్ టు ఎవ్రీ ఎమ్మెల్యే ఇన్ టూ థౌజండ్ ఫోర్టీన్ టు డెవలప్ దేర్ కాన్స్టిట్యున్సీస్ ఓకే ఏదైతే మనకు మిషన్ భగీరీ ఉందో వెన్ కేసీఆర్ ఒక సభ కేసీఆర్ గారు సభ పెట్టి మా కృతజ్ఞత సభలో వెన్ ఈ సెట్ రైతు బ మిషన్ బగ్రీద మిషన్ అంత ఇంటింటికి నీళ్ళు ఇస్తున్నా ఉన్నప్పుడు హీ కేమ్ అవుట్ సేయింగ్ దట్ మా సొంత ఊర్లో నీళ్ళు లేవని యువర్ ఎమ్మెల్యే టూ థౌసండ్ ఫోర్టీన్ నుంచి ఎయిటీన్ వరకు నువ్వు ఉన్నావు నీ సొంత గ్రామ ప్రజలకు కూడా నువ్వు న్యాయం చేయలేదని నువ్వే ఒప్పుకుంటున్నావా దట్ ఈస్ వాట్ ఐఎమ్ ట్రయింగ్ టు సే మీరు బయట ప్రపంచాన్ని చూస్తారు లోకల్ ఆయన సొంత గ్రామంలో నీళ్ళు ఇవ్వ ఇవ్వలేన సంగతి ఇప్పుడు ఆయనే చెప్పింది కదా ఇప్పుడు మీరు చెప్పండి అంటే మీరు నన్ను అభిమాని అని సింపుల్ గా తీసేశారు కానీ స్వయాన మీ అధినేత కేసీఆర్ గారు ఆయన అభిమాని ఎందుకంటే పెద్దలు జానారెడ్డి గారు పెద్దలు జానారెడ్డి గారు ఎంతో అభిమాని భోజనానికి పోతా అని చెప్పి రాజకీయం చేస్తాను అభిమానా దాంట్లో రెండు ఉంటాయండి మీరు మేమిచ్చే గౌరవాన్ని అభిమాని ప్రతి ఒక్కరికి అభిమాని ఉంటారండి కానీ ఆయన అభిమాని కాదు పెద్ద వ్యక్తిగా అందరు జగద్దితం అది ఏం చేయకుండా అని మీరు అంటారు నేనేమంటున్నాను అక్కడ భయభ్రాంతులకు గురి చేసి గెలిచిందని అంటున్నాను నిజమే ఉంటున్నా భయభ్రాంతులకు గురి చేసి మొన్న జరిగిన ఎలక్షన్ కూడా మీరు చూస్తే నిజంగా ఆయన మీద అభిమానం ఉన్న వాళ్ళు మీలాగా చాలామంది ఉన్నారు అందుకే ఆయనకు నేనేమంటున్నాను అంటే నేను అయినా నేనేమో ప్రతి ఆమ్లెట్ విలేజెస్ విలేజెస్ మా నాన్న టైంలో కావచ్చు మా నాన్నగారు అన్ని విలేజ్ జరిగిన మా నాన్న గెలిచిన ఏడు వేలతోటి మేము అన్ని విలేజెస్ అంత హెక్టిక్గా వర్క్ చేసినా కానీ మాకు వచ్చిన మెజారిటీ పద్దెనిమిది వేలు అసలు జగన్ గారు మొన్న క్యాంపెయిన్ లో ఎన్ని ఊర్లు మీ అందరికి తెలుసు చూసేయండి అని అడిగాడు చూసేయండి చేసింది చేసింది చూసేయండి అన్నాడు అరవై వేల ఓట్లు ఆయనకు వచ్చినాయి మేబీ ఆ రకమైన అభిమానం నేను నేనేమంటున్నా అరవై వేల ఓట్లు తీసి పడేనని ఆ రకమైన అభిమానం జనాలకు అక్కడ ఇంకా ఉంది కాకపోతే ఎక్కువ శాతం గెలవడానికి కావలసిన ఆ జనాలు మాత్రం మాకు అభివృద్ధి జరగలేదు మాకు అన్యాయం జరుగుతుంది అనేదానికి మాత్రం అక్కడ సాక్ష్యాలు చాలా ఉన్నాయని మాత్రమే నేను చెప్తున్నాను కానీ గౌరవం వేరు అభిమానం వేరు చాలా వరకు అభిమానం ఉండే అటేసి ఉంటారేమో కానీ గౌరవం వేరు యాక్చువల్గా కానీ ప్రధాన విమర్శ ఏం జరిగిందంటే కేసీఆర్ గారు ప్రత్యేక శ్రద్ధ పెట్టి నాగార్జునసాగర్ గెలిపించుకున్నారు డబ్బు ప్రభావం విపరీతంగా పనిచేసింది భగత్ గారు ఖర్చు పెట్టినంత డబ్బు ఇంకెవ్వరు పెట్టలేదు అందుకే జాగన్ రెడ్డి గారు ఓడిపోయి భగత్ గెలవగలిగాడు అని చెప్పేసి మంత్రులందరినీ పంపించి ఎమ్మెల్యేలందరినీ పంపించి ఒక్కొక్క ఊరికి ఒక్కొక్క ఎమ్మెల్యేని పెట్టి అవునండి ఇంత తప్పండి అండి అంటే నేనే ఒకటే అంటున్నాండి ఒక మంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి వాళ్ళకు కూడా మంత్రులు అంటే ఇదివరకు పనిచేసిన మంత్రులు ఉన్నారు వాళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర కూడా ఇదివరకు గెలిచి పో పోటీ చేసి ఇదివరకు ఉండి ఇప్పుడు ఓడిపోయిన ఎమ్మెల్యేలు ఉన్నారు వాళ్ళ పార్టీలలో ఒక ఎమ్మెల్యే వచ్చి చెప్పినా ఒక సామాన్య కార్యకర్త ఒక గ్రామంలో తిరిగే సర్పంచ్ వచ్చి చెప్పిన ఇంటింటికి తిరిగి టీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ వచ్చి చెప్పినా మాకున్న పథకాలు మేము చేసిన పనులు దాన్నే ప్రొబైగేట్ చేస్తాం వ్యూఆర్ సేయింగ్ ద సేమ్ థింగ్ నేనేమన్నా అందరం ఎవరి పనిలో వాళ్ళం ఇప్పుడు జనరల్ ఎలక్షన్స్ ఉన్నాయండి ఎవరి పనిలో వాళ్ళు అందరం ఉన్నాడు ఆ రోజు మా నాన్న మేము గెలిపించినాం కదా ఇది కొత్త కాదు ఇప్పుడు డబ్బు ప్రభావం ఆ ప్రభావం అంటారు మరి మా నాన్నగారు గెలిచినప్పుడు మరి మీరేమంటారు రెండు వేల పద్దెనిమిది వరకు ఆయన గెలిస్తే ఆయన డబ్బు ప్రభావం తర్వాత దాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రతిష్టాత్మకంగా అనాల్సిన అవసరం లేదండి అంటే మీరు అదే అంటున్నా అంతటి ఉన్నాయనుకోండి ఎవరి నోవడీ వుడ్ ఫౌండ్ ఇట్ యాజ్ అ డిఫరెంట్ బట్ ఒక కానీ ఎలక్షన్ ఉండే వివర్ దేర్ ఇప్పుడు భారతదేశం ఉండే భారతదేశానికి వేరే దేశాలు సపోజ్ దాడి చేస్తున్నాయి యు ఆర్ సిట్టింగ్ ఎట్ హోమ్ బీయింగ్ ఎ ఫుల్ హెల్దీ మ్యాన్ లేదు ఇంకా నాకు కావాలి సంబడి హూ అండ్ హూ కెన్ రన్ అండ్ హోల్డ్ ఏ గన్ యూ హ్యావ్ టు ఫైట్ ఫర్ అవర్ కంట్రీ అన్నప్పుడు వన్ కమ్ యు కమాట్ ఐఎమ్ దేర్ ఐఎమ్ టు గివ్ సాక్రిఫైస్ మై లైఫ్ ఫర్ మై కంట్రీ అని టీఆర్ఎస్ పార్టీ ఒకటే ఒకటి పాపం అక్కడ పోటీ చేస్తున్నారు యూసెడ్ జానారెడ్డి గారు హెవీ ఏదైతే ఉన్నదో దే నేను అంతవరకు పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ అఫీషియల్ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్లో నేను ఎప్పుడు ముందు వరుసలో లేను సో కేసీఆర్ గారు నమ్మినప్పుడు హోల్ టీఆర్ఎస్ పార్టీ మొత్తం కూడా దే బిలీవ్ దట్ కేసీఆర్ గారు నమ్మారు మేము నమ్ముతున్నాం హీ విల్ డెఫినెట్లీ విన్ అని చెప్పేసి ఎక్కడో కూర్చుంటే కాదు అంటే దేశం గెలుస్తుంది వంద మంది సైనికులు ఉంటేంది అవతల వాళ్ళు వెయ్యి ఉంటేంది లక్ష్యం ఉంటుంది మా వంద మంది సైనికులు కొట్టేస్తారని మూడో నమ్మకం కాదు మనందరం నిలుచున్నాం మనం చూసినప్పుడన్నా వాళ్ళు ప్రాణ నష్టం తక్కువ జరిగి యుద్ధం గెలవచ్చు అన్న కోణంలో కావచ్చు మనం అట్లా ఆలోచించినట్టే ఇది కూడా అంతే మనందరం ఇంట్లోనేం చేస్తాం కేసీఆర్ గారు నమ్మారు మనకు కాబోయే మన కొత్త మనం మన మనలో కానీ మనం ఫాదర్ అతని నాయకుడు చనిపోయాడు నాన్నగారి మీద అయ్యో ఎంతో చేసినాం అక్కడ కేసీఆర్ గారు అక్కడ నిలబెట్టిండు అనే కోణంతో టీఆర్ఎస్ పార్టీ సైడ్ నుంచి ప్రతి ఒక్క ఏదైతే పథకాలు ఉన్నాయో మనం ఉన్నాయి మనం చెప్పుకుంటాం నేను అదే అంటున్నా ఒక మినిస్టర్ ఒక సామాన్య కార్యకర్తలు తిరిగితే అది గొప్పతనంగా చెప్పుకునేది పోయి ఇంతమందిని పెట్టిర్రు ఇంతమంది పెట్టి అరే మీరు ఒక అదే అంటున్నా బీయింగ్ ఎస్ అన్ ఎమ్మెల్యే ఆఫ్ ఈ రోమ్ బట్ బీయింగ్ ఏ మినిస్టర్స్ ఆల్సో మినిస్టర్స్ రోమ్ ఈచ్ అండ్ ఎవ్రీ హౌస్ అన్నప్పుడు వై ఆర్ లుకింగ్ ఇన్ ఏ డిఫరెంట్ వే వై వై నాట్ లుక్ ఇన్ ఏ పాజిటివ్ వే సామాన్య కార్యకర్తలా తిరిగిరా వీళ్ళు గ్రేట్రా ఎప్పటికీ వీళ్ళే ఉండవు వీళ్ళు ఉంటేనే సామాన్య ప్రజలకు న్యాయం అవుతుంది ఎందుకు అనుకోవట్లేదు మీరు అంటే మీకు ఏమైనా ఇప్పుడు మీరు మీరు ఏమైనా కానీ మీరేమైనా కానీ ఆ పైన పైన తిరిగే వాళ్ళని నమ్ముతాం ఇంటింటి మేము అనే కొనలో మీరు ఎక్కువ ఓకే అక్కడ వరకు అది సామాన్యంగా జరిగితే ఎవరు పట్టించుకోరు కానీ జర్నలిస్టులు మీలాంటి రాజకీయ నాయకులు గమనించాల్సింది విశ్లేషించాల్సింది అంతకు ముందు దుబ్బాక ఎలక్షన్ కి కేసీఆర్ గారు వెళ్ళారా మీకు తెలుసు కదా వెళ్ళలేదు కదా ఓకే జిహెచ్ఎంసీ ఎలక్షన్ లో కేసీఆర్ గారు పార్టిసిపేట్ చేశారా లేదు కదా కనపడలేదు కదా తను అసలు పబ్లిక్ మీటింగ్ పెట్టలేదు సో వెంటనే ఈ హాలియా సభలో మాత్రం కేసీఆర్ గారు పాల్గొన్నారు మీకు చెప్తున్నాను దట్ ఈస్ వాట్ వీఆర్ ట్రైన్ టు సే పబ్లిక్కి పథకాలు అందుతున్నాయి అన్ని రకాలుగా వీఆర్ డూయింగ్ గుడ్ సడన్లీ దేర్ వాస్ సమ్ మిస్ మిస్ ఫైర్ అయింది ఎక్కడో చిన్న తప్పిదం ఎక్కడో ఏం కాదు మన పథకాలు ఉన్నాయి మన మంచితనం ఉంది అక్కడ చనిపోయిన ఎమ్మెల్యే గారు ఎవరైతే ఉన్నారో అతను చాలా మంచి పేరు మీద ఉన్నాడు మంచిగా ఈజీలీ దే విల్ కమౌట్ దర్ ఇస్ నథింగ్ టు డూ అనే కోణంలో పథకాలు అన్నీ తీసుకున్నా కానీ

వి వాన్ అండ్ నవ్ వియర్ మేయర్ కూడా మేమే ఉన్నాం మీరు ఏదో కాదనలా కాదు మీరు మళ్ళా కూడా చెప్తున్నా నాగార్జున సాగర్ నల్గొండ జిల్లా జిల్లా వైడ్గా పాలిటిక్స్ వేరే అండి నాకు ఐ కాంట మీరు ఇప్పుడు ఆ క్వశ్చన్కి నేను నేను చెప్పే సమాధానం కూడా చాలా చిన్నపిల్లగా సమాధానం వేరే వాళ్ళ సెహైట్ ఈ సమాధానం ఎట్లా చెప్పొద్దు వేరే తిరిగి చెప్పొచ్చానన్నారు నేను నాకున్న ఏదో చిన్నపాటి నాలెడ్జ్ తోటి ఈ సమాధానం చెప్తున్నా వీ వర్క్డ్ హార్ట్ మేబీ పీపుల్ మైట్ సీయింగ్ సంథింగ్ మోర్ ఫ్రమస్ మేమైనా మేయర్ ఫామ్ చేసినాం మేము ఏదైతే చెప్పినామో ఇమీడియట్గా అది శాంక్షన్ చేసి చూపించినాం ఏది మేము మిగతా వాళ్ళకు కూడా ఇస్తామని చెప్పడం కావచ్చు మిగతా కేసీఆర్ గారు ఇమీడియట్గా మనం ఏది చేసినా వాళ్ళకి చేయాల్సిందని చెప్పి మాటిచ్చారు బట్ వేరే సమ్ అదర్ అదర్ పార్టీ ఐ డోంట్ వాంట్ ఐ డోంట్ వాంట్ టేక్ ఎనీ నేమ్స్ మేబీ మీలాంటి అభిమానులు ఉంటారు అన్ని పార్టీలకు వాళ్ళు ఫీల్ అవుతారు నేనేమంటానంటే అనిపించచ్చు కానీ సమ్మాన్ సీరియస్లీ సేయింగ్ వాళ్ళు అర్ధరహితంగా ఉన్న ప్రామిసులు కొన్ని కొన్ని పార్టీలు చేసినప్పుడు బీజ్ ఇంటలెక్చువల్ అరే ఏంద్ర ఇది సాధ్యం అసలు ఏంది ఇంత మంచిర్ బై ఎలక్షన్ ఐ వాజ్ మై ఫ్యామిలీ మై ఫాదర్ పర్సనల్ వాట్ హీఈ అసైనింగ్ టు మీ అండ్ ఆల్ పొలిటికల్ నాగార్జున సాగర్ బియాండ్ దట్ ఈ టు నెవర్ ఫోకస్ ఆన్ ఎనిథింగ్ నవ్ యు హై వాట్ సే సంథింగ్ ఆల్సో నేనేదో నా చెప్తే నా ఏదో చిన్న నోరు అవుతుంది నా పాయింట్ ఆఫ్ వ్యూ చాలా చిన్నది అంటున్నా ఇంకా లార్జర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంకా చాలా మంది వస్తారు వాళ్ళు దే కెన్ ఆర్గ్యూ అయిన వెరీ బిగ్గర్ వే బట్ నాకున్న చిన్న పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు చెప్తున్నా బేబీ పీపుల్ మైట్ వాంటు యు సీ మోర్ అదే అంటున్నావు జీహెచ్ఎం సెలెక్షన్ అన్ని వాళ్ళైనా అందరూ వచ్చి పనిచేసారు దుబ్బాకలో దే మట్ బి సంథింగ్ పీపుల్ వాంట్ యు సీ మోర్ అండ్ ఫస్ట్ మెట్టు వీ గోట్ నో దుబ్బాకలో వీ వర్క్ హార్డ్ వీ ఫౌండ్ మేయర్ మెదర్ మీరు సీట్లు తక్కువచ్చినాయి అనొచ్చు ఏదైనా అనొచ్చు మీరు మన చరిత్ర ఏదైనా చూసుకోనండి పీపుల్ దే థింక్ ఇన్ అ డిఫరెంట్ వే ఒకసారి ఒకరు అయిపోయిన తర్వాత దే టెన్ టు మో బట్ వీ వాన్ ఆర్ మేయర్ నౌ ఓకే దెన్ నాగార్జున సాగర్ ఎలక్షన్లోనే నా ఫోకస్ ఉండేది దాని మీద ఐ హ్యావ్ లాట్ ఆఫ్ గ్రిప్ దాన్న వాట్ యుర్ ఆస్కింగ్ ఆల్ దోస్ సబ్జెక్ట్స్ బికాస్ నేను మా నాన్నతో ఉండి ఆ కాన్స్టిట్యుయన్సీలో తిరిగి అనుభవించి నా కళ్ళ ముందల బూతుల నుంచి రెండు వేల పద్దెనిమిదిలో గుంజుకొచ్చి బయటికి గుంజుకొచ్చి ఒకరిని కొడితే ఒక డెబ్బై మంది కలిసి దిర్ వాజ్ నో కేస్ నేను అక్కడ దూరంగా ఉండారే కొడుతున్నారు ఆపా అంటే సార్ మీరు దగ్గర పోకండి మిమ్మల్ని కూడా దేర్ వెరీ ఫ్యూరోషేస్ అట్లా అన్నప్పుడు టూ థౌసండ్ ఫోర్టీన్లో ఐ హ్యావ్ సీన్ దట్ కైండ్ ఆఫ్ పాలిటిక్స్ ఓవర్ దేర్ మా నకరికల్ కాన్స్టిట్యుయన్సీలో మా ఫాదర్ రెండుసార్లు గెలిచారు వీ నెవర్ బెట్ ఎని వన్ ఏదైనా పిలిచి ఆ పక్కపాటి ఆయన కొట్టుర్రా దన్నుర్రా మనం ఏమైనా అట్లాంటివి ఎప్పుడు లేవు బట్ ఇక్కడ పోలింగ్ రోజే జరుగుతున్న అరాచకాలు ఏంది అసలు ఇంత ఏంది ఇక్కడ ఈ నియోజకవర్గంలో అన్నప్పుడు మా నాన్న ఒకటి ఇద్దరిద్దరు ఉంటే సూట్ కాదురా సేమ్ థింగ్ యూ హ్యాడ్ యు గో వర్క్ యూ వే నేను టూ థౌసండ్ ఫోర్టీన్ నుంచి అడ్వకేట్ సో పరోక్షంగా ఏమైనా కేసులు ఉన్నప్పుడు మా నాన్న ఈ కేసు నువ్వు ఫాలోఅప్ చేయి ఈ కేసు ఫాలో అప్ చేయాలి హీస్ టు సే సేవ్ ఇప్పుడు ప్రత్యక్షంగా హీస్ టూడు నాకు ఆ కాన్స్టిచెన్సీ మీద ఉన్న ఏదైతే అరాచకాలు చూసిందో పాపం దీనికి మళ్ళీ ఇంకోటి చెప్తాను ఇది మీకు వచ్చే విషయం నాకు గౌరవం మిగతా వాళ్ళకి గౌరవం ఉండవచ్చు పాపం జానారెడ్డి గారికి అక్కడ ఏం జరుగుతుందో ఎవరు తెలియదు ఎవరు ఆయనకు నిజంగా తెలియదు ఆయన ఎంచుకునే వాళ్ళు ఒక మండలానికి ఒక వ్యక్తి మ్యాక్సిమం ఇద్దరు ఉండేవాళ్ళు ఒకరే ఉండరు ఆరు మండలాలలో ఒక్కొక్క వ్యక్తి ఉండేవాళ్ళు ఒక మండలంలో ఇద్దరు ముగ్గురు ఉండేవాళ్ళు సో వాళ్ళ కబంధ హస్తాల కింద జనాలు ఎట్లా అలిగిపోతుండో పాప ఆయనకు తెలియదు బికాస్ ఈ నెవర్ కమ్స్ టు డైరెక్ట్లీ టు టాక్ విత్ ద పీపుల్ దే ఈజ్ టు ఆల్ హోల్డ్ భయంతో నిలబెట్టేవాళ్ళు వాళ్ళని ఈరోజు వాళ్ళందరినీ మండలాల వారు చేసేసి సర్పంచ్ లెవెల్ గ్రామంలో సర్పంచ్ కావచ్చు వార్డు మెంబర్లు కావచ్చు వాళ్ళకి అధికారం ఉండాలని చెప్పేసి సర్పంచ్ పోతే కూడా డైరెక్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి సర్పంచే ఎమ్ఆర్ఎంఎస్ ఎంఆర్ఎం ఆఫీస్కి వెళ్ళవచ్చు ఎండి ఆఫీస్కి వెళ్ళవచ్చు రిప్రజెంటేషన్ ఇవ్వచ్చు అనే ధైర్యాన్ని మా నాన్న కల్పించారు ఆ విధంగానే జనాలు ఆ ధైర్యంతో ఈరోజు ముందుకు వచ్చారు ఖచ్చితంగా మీరన్నా మా మీదేమి ఎలిగేషన్ చేసిరో మేము అవతల మీద ఎలిగేషన్ చేస్తాం డబ్బు వాళ్ళు పారించండి మేము మేము కూడా ఎలిగేషన్ చేయచ్చు బట్ ఇట్స్ నాట్ ఇష్యూ అండ్ ఇప్పుడున్న ప్రజెంట్ పాలిటిక్స్ని దట్ ఏ కంప్లీట్ డిఫరెంట్ జోన్ టు ఆర్గ్యూ అండ్ పాలిటిక్స్ హౌ పీపుల్ అస్ చేంజ్ అని మనం ఎట్లా మారినాం రాజకీయ అది కంప్లీట్ డిఫరెంట్ జోన్ అది నేను చెప్తున్నాను మళ్ళీ నా పాయింట్ ఆఫ్ వ్యూ చాలా చిన్నది నా సబ్జెక్ట్ నాకు నా నా ఇంకా నేను ఆఫ్టర్ మేబీ ఆఫ్టర్ ట్వంటీ ఇయర్స్ యూ కెన్ ఆస్క్ మీ దీస్ కైండ్ ఆఫ్ క్వశ్చన్ దెన్ ఐ సేన్ బ్రాడర్ వే ఓకే స్మాల్ ఈ ఇ కాలంలో అంటే మీరు ఎమ్మెల్యే అయిన తర్వాత ఏ పరిస్థితులు ఉన్నాయి అక్కడ ఇప్పుడు లేదంటే అంటే ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు ప్రజలకి రెండు వేల పద్దెనిమిదిలో మేము గెలిచినప్పుడు ఏవైతే హామీలు ఇచ్చినామో అవి నెరవేర్చడానికి మాకు వన్ ఇయర్ పాటు ఎలక్షన్ కాలం వచ్చింది సెకండ్ ఇయర్ కరోనా కాలం వచ్చింది బట్ ఇప్పుడు ఖచ్చితంగా చేస్తా అని చెప్పినాము నా బ్యాడ్ లక్ ఏందో కానీ మళ్ళీ ఈ కొద్ది పీరియడ్ మళ్ళీ ఎలక్షన్ సారీ కరోనా లాక్డౌన్ తీవ్రంగా తీవ్రంగా రావడం ఈసారి కొంచెం ఎక్కువ హిట్ తీసుకుంది ఫస్ట్ వేవ్ కన్నా ఈసారి ఇప్పుడు వచ్చిన సెకండ్ వేవ్ ఏదైతే తెలంగాణలో ఉందో కొంచెం ఎక్కువ హిట్ తీసుకుంది దానివల్ల ఏంటంటే పీపుల్ ఫస్ట్ దే వాంటే దే ఆర్ లుకింగ్ ఫర్ కన్సోల్ యాక్చువల్ మెయిన్ మాకు హాస్పిటల్ పైన హెల్ప్ చేయండి పోలీస్ స్టేషన్లో కావచ్చు ల్యాండ్ ఇష్యూస్ ఉన్నాయండి సేమ్ ఇష్యూస్ వర్ స్టిల్ దేర్ బికాజ్ నేను అయ్యే టూ మంత్స్ అయింది అండ్ కరోనా ఉంది ఐ కాంట్ ఈవెన్ గో టు రోజు నేను ఐఎమ్ స్టిల్ మీటింగ్ పీపుల్ ప్రతిరోజు ఎర్లీ మార్నింగ్ లేస్తున్నా ఉంటున్నా అందరినీ కూర్చోబెట్టి ఎవ్రీడే మా ఇంటికి వస్తే మంచిగా కూర్చోవచ్చు మంచిగా మాట్లాడవచ్చు ఒక్కొక్కరిని స్టెప్ బై స్టెప్ మా నాన్ననే మార్చిరండి దాన్ని కంటిన్యూ అక్కడ నిల్చుంటున్నా వాళ్ళ ప్రతి సమస్య అక్కడనే మళ్ళీ ఇంకొంచెం మనం నాన్న పాపం ఆ ఏజ్లో సంబడీ నీడ్స్ టు గెట్ హెల్ప్ టు అట్లీస్ట్ డైల్ బట్ నౌ బీయింగ్ ఏ యంగ్స్టర్ ఐ యూజ్ ఆల్ టెక్నిక్స్ ట్విట్టర్లో వాట్సాప్ పెట్టమంటే వాట్సాప్ మెయిల్ పెట్టమంటే ఇన్స్టంట్ మెయిల్ స్క్రీన్షాట్ పెట్టి మెయిల్ పెట్టండి ఇమీడియట్గా పంపిస్తున్నాయి ఎంతవరకు అవుతున్నాయి అనే దాని మీద అదర్స్ దే నీ టు హ్యావ్ రెస్పెక్ట్ టువర్డ్స్ అస్ అండ్ గవర్నమెంట్స్ పాలసీస్ ఇఫ్ యు ఆర్ టాకింగ్ టు ఆర్ ఎంఆర్ఓ ఆర్ ఎండిఓ ఆర్ పోలీస్ ఎనీవన్ ఒక మనం ఒక తప్పు చెప్తే చాలు చేయరు మనం అలాంటి వీళ్ళకి అన్యాయం అయింది యు మైట్ ఆఫ్ నాట్ సీన్ ఇన్ దిస్ వే ఒక అబ్బాయి ఏదో ఒక కోణంలో చెప్తాడు అది వాళ్ళకి అర్థం కాదు అర్థంగా హైక్ నువ్వు తప్పు ఇది తప్పు అని చెప్పి దే మైట్స్ నాట్ సీన్ అన్ డిఫరెంట్ వే ఓకే ఐ హ్యావ్ టు సీ ఇన్ అ ప్రాపర్ వే దట్ దే హెట్ దే నీడ్ టు దే ఆర్ సేవ్డ్ అండ్ దే దే గెట్ దేర్ హెల్ప్ వాట్ దే ఆర్ లుకింగ్ ఫర్ సో వెన్ ఐ అండర్స్టాండ్ ద వాట్ ద వే దే ఆర్ లుకింగ్ దెన్ ఐ కెన్ ఐ హ్యావ్ టు ఇంజెక్ట్ దెమ్ లేదని మీరు చూసే తప్పు ఈ అబ్బాయికి ఈ విధంగా అయితేనే న్యాయం అవుతుంది చెప్పేసి మనం అనుకున్నప్పుడు ఇఫ్ ఐ ట్రై టు సే దెమ్ దే దే డెఫినెట్లీ లీజన్ అండ్ వాళ్ళకి న్యాయం జరిగినప్పుడు సార్ థ్యాంక్ యూ సార్ అని అది దట్ ఐఎమ్ డూయింగ్ దట్ ఓకే మీరు కేటీఆర్ గారిని అభిమానిస్తారు కదా చాలా కేసీఆర్ గారిని కూడా కేసీఆర్ గారిని భారీగా ఓకే అయితే ఒక టీఆర్ఎస్ ఎమ్మెల్యేగా కేటీఆర్ అభిమానిగా మీరు ఒప్పుకున్న ఒప్పుకోకపోయినా టీఆర్ఎస్ ప్రభుత్వ పరిపాలన పైన కొన్ని వర్గాల అసంతృప్తితో అయితే ఉన్నాయి పార్టీలు కూడా అసంతృప్తి అంటే పార్టీలు ఉంటాయి అందులోనూ కొన్ని వర్గాలు కూడా ప్రజల్లో కూడా ఉంది విద్యార్థులు పట్టభద్రులు అయితే విపరీతమైన అసంతృప్తి ఉంటాయి కానీ నేను మీకు ఈ క్వశ్చన్ పాజిటివ్ గానే అడుగుతున్నాను అంత వ్యతిరేకత ఉన్నా కూడా రెండు ఎమ్మెల్సీ ఎన్నికల ఎట్లా అనేది నా ప్రశ్న సాధించడం ఏంటంటే దట్ ఈస్ వట్ ట్రైన్ టు సే మేము ఓడిపోయినప్పుడు ఉన్నప్పుడు కూడా నేనేమంటున్నా వ్యతిరేకత అనేది ఒక ఎలక్షన్ లో ఎక్కడో జరిగిన చిన్న దే మైట్ ఆఫ్ లుక్ ఇన్ ఏ డిఫరెంట్ వే ఆ ఎలక్షన్స్ లో అక్కడ ఏం జరిగిందో దుబ్బాకులో ఐ వాజ్ నాట్ దేర్ బికాస్ అది ఎక్కడనో మన నల్గొండ జిల్లా నేను నారాయణ సాగర్ హైదరాబాద్ ఇది ఎక్కడో ఐ డీన్ మెన్ వర్క్ ఈస్ నాట్ మళ్ళీ మీకు చెప్తున్నా వన్ వర్క్ ఈస్ నాట్ అసెంట్ ఐ డెంట్ సీ దట్ బట్ ఆ ఓడిపోయిన దాన్ని మీరు మన జర్నలిస్ట్ బృందం కావచ్చు మిత్రులు కావచ్చు మిగతా ఎవరైనా కానీ దే మైండ్ ఆఫ్ లుక్ ఇన్ ఏ వ్యతిరేకత వచ్చింది వ్యతిరేకత వచ్చింది దే వాంట ప్రొజెక్ట్ ఇన్ డిఫరెంట్ వే బట్ యాక్చువల్లీ వ్యతిరేకత లేదండి దే మైట్ హావ్ సీన్ సంథింగ్ డిఫరెంట్ దే మైట్ నీడ్ మోర్ సంథింగ్ బట్ ఇక్కడ మాత్రం ఉద్యోగస్తులు వస్తాయండి అదే అంటున్నా కూడా పాజిటివ్ నేను ఏమంటున్నా అంటే దే మైట్ హావ్ అండర్స్టూడ్ వాట్ ఐ సెడ్ బిఫోర్ నేనేమో ఇప్పుడు మీకు ఏదో ఈ స్టూడియో పరంగా ఏమైనా చెప్పుకోవచ్చు కానీ ఎవ్రీ వన్ హూ ఓటెడ్ ఫర్ తెలంగాణ మైట్ హావ్ అండర్స్టూడ్ దెన్ డెఫినెట్లీ దేర్ విల్ బి టైం కమింగ్ బికాస్ తెలంగాణ తీసుకొస్తా వస్తుందిరా నన్ను నమ్మండి అని చెప్పేసి తీసుకొచ్చిన నాయకుడే తెలంగాణకు న్యాయం చేయగలుగుతాడు అని వాళ్ళకు అర్థమైన రోజు వాళ్ళు ఖచ్చితంగా టీఆర్ఎస్కి టీఆర్ఎస్ పార్టీ వెంటనే నడుస్తారు ఓటు వేస్తారండి ఏదో చిన్న తప్పిదం జరిగింది వాడు దేమి అడ్మిన్సా ఏంది అదే చెప్తున్నా చిన్న డిస్టర్బెన్స్లో వాళ్ళు ఏమైనా అక్కడ ఏం జరిగిందనేది మనకు తెలియదు కానీ ఇక్కడ మాత్రము డెఫినెట్లీ కేసీఆర్ గారు వెంట నడవడానికి ప్రతి ఒక్కరు సిద్ధంగా ఎందుకు అన్ని చేసిన ఒక అతను గది ఒక్కటి చేయడా ఇఫ్ సంబడిదారు ఏ చేయడరా కేసీఆర్ అండి పిచ్చా మీకేమన్నా అరే తెలంగాణ వస్తాను నువ్వు నమ్మినావురా ఆయన నమ్మిండు ఈరోజు సామాన్య ప్రజలకు రైతులకు ఐదు సంవత్సరాల నుంచి మేము వేస్తాం వరి పండు వేస్తాం వాళ్ళు కొనుక్కునే వాళ్ళు మాకు మద్దతు ధర లేదన్నప్పుడు నిల్చొని ఇంతమంది కరోనా కాశాలను నిల్చుని ఎంతమంది నమ్మి ఉండొచ్చు నేను చెప్తున్న ప్రతి పథకం విషయంలో కూడా హీ సచ్ అగ్రసివ్ పర్సన్ జనాలకు న్యాయం జరగాలంటే హీ నెవర్ సెగ్రిగేట్ ఎనీవన్ అరే ఎవడో కొద్ది మంది వాళ్ళు లాభపడుతున్నారు చెప్పి వేరే వాళ్ళని హింసించడం తగదు ఉదో యూ షుడ్ నాట్ గివ్ మీ నేను చెప్తున్నా అందరు న్యాయం జరగాలని చెప్పేసి హీ హీ ఆల్వేస్ లుక్స్ ఎవ్రీ పర్సన్ ఇన్ ద సేమ్ వే ఈవెన్ ఎంత మీకు తెలియదండి యూ కెన్ నో బిఫోర్ టూ థౌసండ్ ఫోర్టీన్ మీరు ఎనీ గవర్నమెంట్ చూసుకోండి అంటే అప్పట్లో వీళ్ళే వాళ్ళు ఉండొచ్చు బట్ అప్పుడున్న పరిస్థితుల్లో కేసీఆర్ వాస్ నాట్ ద సీఎం వన్ హీ వస్ సీఎం మీకు అంటే ఏ యాంగిల్ చెప్తున్నా ఏదైనా పథకాలు ఉన్నాయనుకోండి కింద ఉన్న పబ్లిక్ మండల నాయకులకు వాళ్లకు దే కెన్ దే కెన్ సెలెక్ట్ హూ ఇప్పుడు గొర్రెల పంపిణీ ఉంది ఇల్లులో ఇల్లులో ఉన్నాయి ఎనీథింగ్ నువ్వు బోరా నువ్వు బోరా నీకు వస్తే గొర్రెలు నీకు వస్తే నువ్వు పార్టీ కాదు కానీ నువ్వు వాళ్ళకి రాకుండా చేసే అధికారం అప్పుడు టూ థౌజండ్ ఫోర్టీన్ మొదలు ఉండే బట్ టూ థౌజండ్ ఫోర్టీన్ తర్వాత హీ ఈవెన్ అరే గొర్రెలు అట్లా ఇస్తారేమో ఎనీ టైప్ ఆఫ్ ఇది జరుగుతుందేమో వేరే పార్టీ అయినా కానీ వాళ్ళకి ఒక ప్రతి ఒక్క పేదవాడికి వెనకబడ్డ వర్గాలకు పార్టీలకు అతీతంగా న్యాయం జరగాలనే విధంలో డ్రా సిస్టమ్లు పెట్టడం ఇట్లాంటి ఆలోచనలు ఏసీఏ అప్పుడు ఎందుకు మెచ్చుకోరండి ఇట్స్ రియల్లీ సిమాటిక్ కదా అప్పుడు ఎంతోమంది టీడీపీలో పనిచేసిన వాళ్ళు అంత అంతమంది టూ థౌసండ్ ఫోర్టీన్లో పనిచేసే ముందు ఇట్లా చేస్తే మా ఆయనక నా కార్యకర్తలు అనేది నడుస్తారండి అని అన్న వాళ్ళు కూడా ఉన్నారు మరి మీరు అన్న వర్గాలు ఏవైతే ఏ హే ఇట్లా చేస్తే నడుస్తారా కానీ ఆయన ఆలోచన ఎందుకు పాజిటివ్గా చూడట్లేదు నేను నాలంటాడు బికాస్ ఐ లివ్ ఇన్ ఏ సోషలిస్ట్ మీ అన్న సోషలిస్ట్ ఆయన అందరి న్యాయం జరగాలని చేస్తున్నాడు బికాస్ మా ఫాదర్ సన్గా నేను పెరిగిన విధానం పార్టీ ఏదైతే ఏందిరా పాపం రియలైజ్ అయ్యిండు చేయరాదురా అని మా నాన్న అన్న విధానం ఈరోజు కేసీఆర్ గారు వాడు ఏదైనా అమ్మని రా న్యాయం అని రాదా మళ్ళీ మీరు చేస్తారో చేయరు ఎందుకు వచ్చినా కదోరా అని చెప్పేసి హీ మైట్ బి సిట్టింగ్ సమ్వేర్ బట్ తను జనాలకు న్యాయం జరగాలి తెలంగాణ ఉన్న ప్రతి నియోజకవర్గం అని చెప్పేసి ఈరోజు అట్లాంటి పద్ధతులు తీసుకురావాలని వై దే ఆర్ నాట్ ప్రొజెక్టింగ్ జర్నలిస్ట్ కూడా ఒక మేబీ అన్యాయం జరుగుతున్నది ప్రతి ఒక్క ఇవాళ చెప్తున్నా ఇంట్లో ఉన్న కొడుకు ఒక ఫ్యామిలీలో మన ఉన్న పిల్లల్ని ఒకడేదో తగ్గిన మనం కొట్లాడతాం బీజేపీ ఏం చెప్పిందంటే దుబ్బాక జీహెచ్ఎంసీ జోష్లో నాగార్జునసాగర్ కూడా మేమే కొట్టేసుకుంటామని చెప్పారు కానీ అక్కడ ఏదో తలకిందులు అయిందంటే అక్కడ సరైన అభ్యర్థిని పెట్టకపోవడమే వైఫల్యం అయి ఉంటుంది కదా అంటే నెంబర్ వన్ కాంగ్రెస్ పార్టీకి ఆ అభ్యర్థి తప్ప ఇంక ఏ అభ్యర్థిని పెట్టినా ఓట్లు రావు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మైట్ బి దే మైట్ హ్యావ్ ఓట్ బ్యాంక్ ఓవర్ అరౌండ్ ఫార్టీ థౌసండ్ బట్ రెస్ట్ ఎవ్రీథింగ్ వాట్ ఈస్ గెటింగ్ ప్యూర్లీ అంటే ఆ ఓట్ బ్యాంక్ కూడా అతని వాళ్ళు రైట్ ఫ్రం చలకుర్తి అక్కడ ఉన్నప్పటి నుంచి కూడా హీ వాస్ దేర్ హీ డెవలప్డ్ దట్ కైండ్ ఆఫ్ ఓట్ బ్యాంక్ ఓవర్ దేర్ ఏదైనా అనుకోవచ్చు మనం డెవలప్మెంట్ డెవలప్

అంతా తిరగచ్చు చేయొచ్చు కానీ ఇట్స్ నాట్ ద ఇష్యూ ఎప్పుడైనా కానీ దట్ మేస్ ఆస్కిన్ ఫన్ ఇయర్ పాయింట్ ఆఫ్ వ్యూ బట్ ఐ క్యాన్ టేక్ ఇట్ సీరియస్ పాయింట్ ఆఫ్ వ్యూ యూత్ ఒకటండి యూత్ యువకుల్ని ఎప్పుడైనా చూసినప్పుడు మనలో ఒక మనలాగానే ఉంటాడు నేను టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి అక్కడ కాన్స్టిట్యున్సీలో తిరుగుతున్నాను ఐ లైక్ టు రూమ్ బట్ నా వర్క్ చేసుకుంటేనే దిరుకుతున్నాను టూ థౌసండ్ ఎయిటీన్ నుంచి ఐ వాజ్ ఇన్ డైరెక్ట్లీ టైప్ విత్ నాకున్న హాబీస్కి ప్లేయింగ్ క్రికెట్ కావచ్చు ఏదన్నా ఎనీ ఈవినింగ్ అలా పోయినప్పుడు ఐ యూస్ టు గో ప్లే విత్ దెమ్ ఫర్ సమ్ టైమ్ ఎంజాయ్ విత్ దెమ్ ఎక్కడ కనిపించాను అరే మీరు ఏదన్నా మాతో మీకేదాన్ని కనిపచ్చు దాన్ని నేను ఎత్తరా బాబు అని చెప్పేసి వాళ్ళతో మాకు కొంచెం ఎంజాయ్ చేయడం కావచ్చు వాళ్ళు దే ఘాట్ అరే ఎప్పుడు మనతోనే ఉంటాడు అట్లాంటి వ్యక్తి ఈరోజు నాన్న చనిపోవడం అరే అన్న ఎప్పుడు మనతో ఉండేవాడు నాన్న చనిపోయాడు అట్లాంటి వ్యక్తి కేసీఆర్ గారు ఎస్ యు ఆర్ గోయింగ్ టు స్టాండ్ ఫర్ దిస్ పొజిషన్ బై లో నువ్వే అని క్యాండిడేట్ దీవులు ఓన్ కదా అరే మనతో ఒకప్పుడు క్రికెట్ ఈ ఈరోజు ఎమ్మెల్యే ఎమ్మెల్యే నిల్చున్నాడు రా అన్నప్పుడు వాళ్ళు ఇంకో పది మందిని ఇంకో పది మంది మేబీ ది ట్వీట్ ఆఫ్ హెల్ప్డ్ ఇన్ అ డిఫరెంట్ వే ఎవరో కొంచెం సినిమాటిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసే వాళ్ళకు నిజంగా క్రేజ్ అక్కడ నాయక తాండాలల్లో వాళ్ళందరూ అన్న నువ్వు చిరినామా అంటే దేని సా వాకింగ్ విత్ చీత్ విలేజ్ రైట్ చాలా ప్లస్ అయిందని నేను అనుకుంటున్నా అంటే చూసారు అందరు గమనించారు గుర్తించారు మిమ్మల్ని అట్లా

మళ్ళా నేనేమో చెప్తే నా చిన్న పాయింట్ ఆఫ్ వ్యూ అవుతుంది మళ్ళీ ముందే చెప్తున్నాను నేను వాట్ ఐ సెడ్ వాస్ ద సేమ్ పాయింట్ ఆఫ్ వ్యూ మా ఫాదర్ ఒక పార్టీ నుంచి వేరే పార్టీకి వెళ్ళారు ఆయనకు జీవితం ముప్పై ఆరు సంవత్సరాలు ఆ పార్టీకి సర్వీస్ ఇచ్చారు ఆ పార్టీ నుంచి బయటికి వెళ్ళారు హీ నెవర్ కంప్లైంట్ ఆన్ ద మదర్ పార్టీ హీ కేమ్ ఫ్రమ్ దట్ పార్టీ హీ నెవర్ నాట్ ఈవెన్ టాక్డ్ వర్డ్ అక్కడ జరిగిన ఏదైనా జరుగుండొచ్చు తను బయటికి రావడానికి ఒక్క వర్డ్ అని నా తల్లి లాంటి పార్టీని విడిపోతున్నా నేను ఈ పార్టీలోకి వచ్చినా నేను ఏదైనా చేస్తా అని చెప్పారు ఓకే ఇప్పుడు ఉన్న ప్రొజెక్షన్స్ ఏదైనా కావచ్చు నేను అదే అంటున్నా మా ఫాదర్ మీద కూడా అట్లాంటి చిన్న చిన్న చేశారు అప్పుడు జరిగినాయి బట్ వీ నెవర్ ట్రై అవును బయ్ దేట్ ద పార్టీ రూ దే దే వాంట్ ప్రొజెక్ట్ ఏ డిఫరెంట్ వే అప్పట్లో ఒక ఆంధ్రజ్యోతిలో కథనం వచ్చింది నిప్పు చేదా ఫాదర్ మీద ఏదో వచ్చింది దాని మీద ఒక ఎంక్వైరీ అంటే దెర్ ఇస్ నథింగ్ నువ్వు అంత చిన్న జాగా అరే దాన్ని అంత నిజాయితీగా ఉన్నదాన్ని ఎవడో ఒకటి ప్రొజెక్ట్ చేస్తే నిప్పుకి చేద్దాం ఫాదర్ మీద అప్పుడు ఒక ఎలిగేషన్ చేశారు అట్లాంటి వాటి వాటి మీద ఎంక్వైరీ చేయడం నాన్న నాన్న అరే నేను ఇంత నమ్మితే నా మీద కూడా ఇట్లాంటి సరే వాళ్ళు నమ్మలే పార్టీ కూడా నమ్మదా అనే ఉంటాయి కదా ఆయన కూడా మేబీ దట్ మైడ్ ఆఫ్ ప్రొవోక్డ్ హిమ్ టు చేంజ్ ద పార్టీ ఓకే సో అంటే బట్ వెన్ హీ చేంజ్ ద పార్టీ

వేర్ డిడ్ వీ డిడ్ ఆల్ దోస్ థింగ్స్ పార్టీ మై ఫాదర్ క్యాన్ సెలెక్ట్ మే అరే నువ్వు బయట ఉండరా నువ్వు అరే నువ్వు ఇంకో ఇండ్లు తీసుకొని ఉండు అని మన ఫాదర్ చెప్తే నువ్వు నన్ను బయటికి పంపించేసిన తన్నేసిన నేను అనాలా ఈవెన్ ద మెయిన్ హోల్డర్ ఆఫ్ ద కంప్లీట్ టీఆర్ఎస్ పార్టీస్ కేసీఆర్ గారు వాట్ ఎవర్ హీ సేస్ వీ హ్యావ్ టు ఒబే ఇట్స్ నాట్ లైక్ నన్ను ఇంటి నుంచి పంపే నన్ను మా అయ్యా పంపించిన రా అయ్యా అని చెప్పేసి ఆయన తిరుతామా అదే నువ్వు నాకు వద్దే వద్దంటమా ఇవన్నీ ఉండవు యూ హ్యావ్ టు ఒబే ద ఫాదర్ అండ్ పేరు లైక్ హీస్ ద మెయిన్ ఫాదర్ ఆఫ్ టీఆర్ఎస్ పార్టీ అతను ఫౌండర్ కంప్లీట్ చేసి ఉండి అని మేబీ హీ ఆఫ్ టేక్ అండ్ హెల్ప్ ఆఫ్ వన్ ఇట్ డజన్ మీన్ దట్ ఫాదర్ హ్యాస్ నో పవర్ ఇన్ దట్ హౌస్ రైట్ ఓకే ఇప్పుడు నేను పెదిగినాం ఎదిగిన తర్వాత అరే నువ్వు పొలాలు చూసుకోరా రాజకీయాలు గీ అవి చూసుకున్నంత మాత్రాన నువ్వు ఏ నీ కోసం నేను మున్సిపల్ సపోజ్ నేను మున్సిపల్ ఎలక్షన్స్ అప్పుడు కొంచెం తిరిగి ఉంటా రేపు అన్నాడు ఏదంటే నువ్వు నీ కోసం తిరగలేదా గెలిపిలేదా నేను లేకపోతే నువ్వు గెలుస్తున్నా అంటే ఏందిరా నా వాళ్ళకి గెలుచుడు ఏందిరా ఇప్పుడు కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ పెట్టిండు నేను నేను పోరా అని చెప్పిన నా ప్రతిబం చూసి ఆయన పొమ్మన్నాడు మేబీ యూఆర్ ద రైట్ క్యాండిడేట్ గో అండ్ ఫైట్ ఫర్ ద మున్సిపల్ ఎలక్షన్ నన్ను అన్నాడు నన్ను పంపించిన మొత్తం మొత్తం నేనే మా నాన్న చూడకుండా వేస్తారు ఇప్పుడు మా నాన్న అన్ని చేస్తారు నేనేం చెప్తాను అక్కడ పోయి మా నాన్నగారు ఎమ్మెల్యే ఖచ్చితంగా మీకు ఏ సమస్య ఉన్నా తీరుస్తాడు ఇక్కడ కౌన్సిలర్గా గెలిపించండి మీకు ఏ సమస్యలు ఉన్నా తీరుస్తాడు అని చెప్పి మా నాన్న గారిని ప్రొపోయిట్ చేస్తాను బట్ వాట్ అదర్ పీపుల్ ఆర్ లుకింగ్ హూ వెంట ఫ్రమ్ అవర్ పార్టీ ఈస్ అ డిఫరెంట్ వే నేనే నేనేం నమ్ముతున్నా అంటే మా నాన్న నన్ను నమ్మిండు నన్ను అందులో పెట్టిండు నా క్రేజ్ ఎందుకు అవుతుంది నేను మా నాన్న పేరు చెప్పే కదా అక్కడ ఓట్లు సంపాదించింది ఇప్పుడు మా పార్టీ ఉంది నువ్వు ఎక్కడికైనా పోటీ చేసి గెలుస్తుండొచ్చు బట్ అల్టిమేట్లీ మనం కేసీఆర్ గారిని ఆయన పథకాలని పార్టీ మన పటిష్టతను యూనిటీగా ఉన్నామన్న స్ట్రెంత్ కదా జనాలు కొట్టేసేది విచ్చలే ఇప్పుడు ఇప్పుడు కూడా చెప్తున్నా ఎనీ పార్టీ ఇంత స్ట్రాంగ్గా ఇంత స్టెబిలిటీగా నెక్స్ట్ ఫ్యూచర్ ఉన్న పార్టీ ఉంది అంటే ఇప్పుడు టిఆర్స్ పార్టీ అంత గోల్ తోటి మంచిగా పేదలకు న్యాయం చేయడానికి ఫైనల్ గా అడుగుతున్నాను మీకు ఇష్టమైన నచ్చే ప్రశ్న కేటీఆర్ గారు భవిష్యత్ ముఖ్యమంత్రి అవుతారని నమ్ముతున్నారా కచ్చితంగా అండి ఆ మంత్రివర్గం ఆయన మంత్రివర్గంలో ఆయన క్యాబినెట్ లో మీరు పని చేయాలనుకుని అనే లక్ష్మీమైనా పెట్టుకున్నారు నేను గోల్ ఏమైనా ఉందా మేనీ రిక్వెస్టింగ్ టూ ఎవరి వన్ అండి బికాస్ మై ఫాదర్ అస్ ఎ బింగ్ ఎ ఫాదర్ స్కేట్ ఐ బిలీవ్ ఆల్వేస్ వర్క్ హ్యాజ్ అ ఎవ్రీ వర్క్ హ్యాజ్ అ ఇంపార్టెన్స్ కాన్ టేక్ ఎనీ వాట్ వీఆర్ సేయింగ్ ఒక మన డ్యూటీ మన పైన ఉందనుకోండి మనం పర్ఫెక్ట్గా చేయాలి పర్ఫెక్ట్గా చేయాలంటే యూనిట్ టు హ్యావ్ లాట్ మోర్ థింగ్స్ ఎక్స్పీరియన్స్తో పాటు ఆ రకమైన ఓరియంటేషన్ అవన్నీ వేయాల్సింది మనకు ఏ నేను అవుతున్నారా నేను అవుతున్నా దానికోసం పరిగెట్టద్దు ఎప్పుడు కూడా యూ డూ యో వర్క్ అది ఏ జీవితంలో ఏమైతే నేను ఏ రోజు నేను ఎమ్మెల్యే తాను ఒక లక్ష్యం 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 నేను అంటున్నాండి నేను ఇప్పుడు ఎమ్మెల్యే పదవి కోసం ఎప్పుడైతే ఆస్పిరెంట్స్గా ఉన్నప్పుడు కూడా ఐ నెవర్ ఫీల్డ్ ఎమ్మెల్యే పదవి ఒక లక్ష్యంగా నేను ఎంచుకోలేదు ఏ రోజు కూడా మా నాన్నగారు రాష్ట్రం నేను అదే అంటున్నా మా నాన్నగారు ఏదైతే నమ్మిరో ఆ సిద్ధాంతాన్ని నమ్ముతూ కేసీఆర్ గారు వెంట నడవడానికి నేను అక్కడ ఉన్నా అని చెప్పి ఎన్ని ఇంటర్వ్యూలు ఇచ్చినా అదే చెప్పినా ఇప్పుడైనా అదే చెప్తున్నా వీ హ్యావ్ టు వర్క్ వాట్ పార్టీ యాజ్ గివన్ వాట్ వర్ వాట్ పీపుల్ గేవ్ అస్ వాట్ పార్టీ హస్ బిలీవ్డ్ ఇన్ ఇన్ అస్ అది చేసుకుంటూ పోవాలి ఇంకా మిగతా అది నాకు అది రేపు అన్నాడు ఈ పది సంవత్సరాలు అయితే ఇరవై సంవత్సరాలు అయితే నేను అందులో ఉంటాను గీది వస్తుందా గది వస్తుందా నీకు ఎందుకు అయ్యా నువ్వు ఇస్తే గది చేయి అది జయి మిగతా అయితే నీకు ఎందుకు నీ పని కావాలో చెప్పు కేటీఆర్ అన్న దగ్గర పోతే పనిచేసి పెడతాను నీకు ఎందుకు రా నేను ఎక్కడ ఉంటాను మంచిగా సుఖంగా కూడా ఇప్పుడు ఆల్రెడీ బీయింగ్ మీ స్టిల్ యంగ్ పర్సన్ స్టిల్ నాది ఓన్లీ ఫ్లిప్ అయిపోయింది కంప్లీట్ లైఫ్ అంతా సోషల్ లైఫ్ నుంచి కంప్లీట్ పొలిటికల్ లైఫ్కి ద వే ద సీ ద వే ఐ సీఈస్ మంచి టైం ఎప్పుడైనా దొరికింది అనుకోండి బియ్యంగ్ ఎమ్మెల్యే ఒక ఐదు రోజులు పనిచేయి ఒక రోజు పిల్లలకి అట్లా అనుకుంటా బట్ కేటీఆర్ గారు హీఈస్ రియలీ గ్రేట్ అండి హీ టైం మేనేజ్మెంట్ చేయడం ఈ లైఫ్ ఈ జనరేషన్లో ఇఫ్ యూ కాన్ గివ్ టైమ్ ఫర్ చిల్డ్రన్ ఇస్ దే ఓంట్ యాక్సెప్ట్ బిఫోర్ మనం తండ్రి లేకపోయినా దే ఓంట్ యాక్సెప్ట్ నాతో ఉండవా అని దే దే విల్ డిమాండ్ ఆల్సో సో ఆ రకమైన ఓరియంటేషన్ కావచ్చు అవన్నీ దాని మీద మా ఆలోచన తప్ప మంత్రిని కావాలి అర్జెంటుగా అదైపోయి జనాన్ని మొత్తం రాష్ట్రంలో నీకు ఫస్ట్ నీకు ఏబీసీలు తెలియదు కానీ నువ్వు పోయి అప్పుడే ఐఎస్ ఎగ్జామ్ రాస్తావురా నువ్వు అమ్మ నువ్వు ఎక్కడ ఇఫ్ దేస్ రియలీ ఫిట్ పర్సన్ డెఫినెట్లీ విల్ బికమ్ ఐఎస్ దాట్ ద సేమ్ వే పాలిటిక్స్ ఆల్సో షుడ్ బి నీ డ్యూటీ నువ్వు చెయ్యి నమ్మితే వాళ్ళు చూస్తారు వాళ్ళు వస్తే తప్ప అది నాకు కావాలి నెక్స్ట్ నేను అదే అవుతున్నా పది సంవత్సరాలు చూడరా అని ఆ టార్గెట్లు నేను పెట్టిన మై ఓరియంటేషన్ మై ఫాదర్స్ కిట్గా ఆయన ఎవర్ ఆయన నెవర్ సీ మై పొజిషన్ ఒకటి ఎమ్మెల్యే సార్ ఆయన దట్ వే మై ఫాదర్ సూపర్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అంటే మీరు పెట్టుకున్న లక్ష్యాలన్నీ కూడా నెరవేరాలని అలాగే నాగార్జునసాగర్ ప్రజలకి ఇంకా మరింత చేరువ కావాలని చెప్పి కోరుకుంటూ మీరు మాకు సమయం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ ఇది ఇవాళ స్పెషల్ ఇంటర్వ్యూ విత్ నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల భగత్ గారు థ్యాంక్ యూ